స్మోకింగ్ కాజస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. జాతర గురించి మాట్లాడడానికి కలెక్టర్ మీటింగ్ పెట్టారహో. అయ్యా వీరభద్ర స్వామి, జాతర కాంట్రాక్ట్ నమ్మి నా మనవరాలు పెళ్లి పెట్టుకున్నాను. జాతర ఇంక చక్కగా జరగాలి స్వామి. చాలా ఆపే, లైన్ లో ఉన్నాం కదా, ఓవర్ గా రెచ్చిపోకు. పోలీసా, ఎత్తి పంపయా. ఏంటా ఇది? అదా ఉదయానే చుక్కతో పాటు ముక్క భోజనం, అందుకే పళ్ళు పొడుచుకుందాం అని తెచ్చా. అవునా పరేష్ బాబు, మాట్లాడుకు పరేష్ బాబు. వారిని మనకన్నా ముందు మన బావలో బామర్దలు వచ్చేసారు. ఆ రాజోలు రాజుగాడు బొబ్బర్లంక బారుగా వచ్చేసావా? మూసుకుని కూర్చోరా. అమలాపురం అబ్బులు కోసంత. అరే మాడికి మాయా, ఏడు మావయ్యా నాకన్నా ముందు వచ్చేసావు, ఓ మాట చెప్పి రావచ్చు కదా. ఓ మాయా, రే దీని జోలికి రాకండి, సార్పుగా ఉంది, సీరేస్తది. జాతర పనులన్నీ మొదలయ్యాయి, ఇప్పుడు సడన్ గా మీరు జరగకూడదు అంటున్నారు, మీరు జరగాలంటున్నారు. మీరందరూ కలిసి మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రండి. కలిసి మాట్లాడటానికి, కూర్చొని మాట్లాడటానికి ఏం బరుగులు వ్యాపారం కాదు, అదే రాసిస్తామని చెప్పాంగా. ఈ వైపు ఉన్న వాళ్ళ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం రాదని. అరే కూర్చోండియా, మీరు కూర్చోండియా. మీరేమంటారు కలెక్టర్ గారు? చాలా ఆపో, ఏం రాసి చేస్తే శాసనం అయిపోద్దా? కొబ్బరి చెట్టు మీద కాకి వాలింది, తాటి చెట్టు మీద తేలు పాకిందని దేనికి పొంతల్లో కూడా మాట్లాడి గుంపది. వాళ్ళు చెప్పినట్టు మీరు పర్మిషన్ ఇచ్చారో, ఆ తర్వాత ఈ రావులపాలెం ఊరే రక్తంలో తేలుతుంది. అది ఈరభద్రుడికి బలిచిన పొట్టేలు రక్తమా లేదా బలుపుతో మాట్లాడిన మనుషుల రక్తమా అని నాకు తెలీదు, ఈ ఊరికి తెలీదు, ఆ తర్వాత మీ ఇష్టం. బయట ఏంటాడావిడే, వీర్రాజు వచ్చేసాడు అనుకుంటా. కూర్చున్న మన వాళ్ళల్లో ఒక్కడు కూడా లేవకూడదు, ఎత్తి కట్టిన పంచను కూడా దించకూడదు. లేచి నించకూడదా? I'm not gonna die.
ఈ జాతర జరుగుతా అన్నా? దిగులు పడకండి, ఈ జాతర తప్పకుండా జరుగుతుంది. ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు, మనందరం చల్లగా ఉంటాం. సరే, చాలా సంతోషం. నమస్కారం. సార్, మిస్టర్ వీర్రాజు, ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఏం చెప్పిందే వేదం. వీర్రాజు వస్తే ఎవడు లేవకూడదని చెప్పానా? అన్నా, నువ్వు లేచి నిలబడ్డావు. లేచి నిలబడ్డమే కాదు, పంచ కూడా కిందికి దించేశావు. సరే సరే, వాగిన చాలు, మూసుకుని కూర్చో. నేనే చెప్పి నేనే. కృష్ణమూర్తి, మర్యాద గౌరవం భయం చెప్పిరావు, తానుగా వస్తాయి. ఒకసారి వచ్చాయనుకో, దాన్ని ఆపను లేవు, అడ్డుకోను లేవు. మీరేమంటారు వీర్రాజు? కలెక్టర్ సార్, మీరు పెద్దవారు, మీకంతా తెలుసు. కానీ ఒక్క విషయం సార్, ఈ జాతర మిగతా ఊళ్లలో లాగా ప్రతి ఏడాది జరగట్లేదు. 10 ఏళ్లకోసారి జరుగుతోంది. సొంత భూమిని, అయిన వాళ్ళని వదిలేసి పొట్టకూటి కోసం ఎక్కడో బతుకుతూ, జాతర ఎప్పుడు జరుగుతుందా అనే గుండెని నిండా ఆశతో నా వాళ్లు ఊరికి తిరిగొచ్చే రోజు సార్ అది. ఊరుదిలి వెళ్లిన వాళ్ల తపన, ఊళ్ళో ఉన్న వాళ్ల తాపత్రయమే ఈ ఊరిని ఇంకా పచ్చగా ఉంచుతోంది సార్. దయచేసి కాదనకండి. ఎండనక వాననక కాయకష్టం చేసుకునే వాళ్లు తన కడుపున పుట్టిన వాళ్లతోనూ, తనని కనిపించిన వాళ్లతోనూ సంతోషంగా కలిసి చేసుకునే ఒక తతంగం సార్ ఇది. కులం కోసం పాకులాడేవాళ్లు కూడా ఊరేగింపులో అది మర్చిపోయి కలిసిపోతారు సార్. అంతెందుకు సార్, అసలు దేవుడే లేడన్నవాడు ఆ సాకుతో తన వాళ్ళని కలుసుకోవడానికి జాతరకొస్తాడు. మంచి నిర్ణయం తీసుకోండి, ఈ జాతరని జరిపించండి. అదే కుదరదండి, నాటగాడుతున్నారా? ఎంత సీరియస్ మ్యాటర్ ఇది. వీళ్ళు జాతర జరిపిస్తారు, ఊళ్ళో వాళ్ళందరూ వస్తారు, అక్కడ కొట్టుకు చేస్తారు. ఎవడు సమాధానం చెప్పి? మంచినీ కావాలా? వద్దు. మరి జాతర కావాలి కావాలి కావాలి. చెప్పండి చెప్పండి చెప్పండి. సత్యమూర్తి కుటుంబం, వీర్రాజు కుటుంబం, యూ మాయా బాగు చూపించొస్తాను. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబి నామ సంవత్సరం మాఘమాసం శుద్ధ త్రయోదశి బుధవారం శ్రీ వీర్రాజు పత్రికలో వేయకూడని పేరు వేశారండి. బావోయ్ రే వెండు, రే చూపించకరా. ఈ సౌండ్ లో ఏమి పడుతుందో, ఈ పత్రిక బరువుగా ఉంది, నేను పట్టుకుంటాను. అల్లుడు వేలడ్డం తీమోయ. నేను వేలు తీస్తే నువ్వు పత్రిక వేసిన వాడు చేయి నరికేస్తావే. తీయమని చెప్తున్నాను. కోపడగలుడు, ఎవరికైతే పత్రిక ఇచ్చామో వాళ్ళందరినీ లైన్లో కూర్చోబెట్టి ఇంకతో పేరు చెప్పేద్దాం. పత్రికలో పేరేశారా? పేరుకైనా ఉండనివ్వు. దంపతులుగా వచ్చే రాట పాతండి బాబు. జీవితాన్ని కాచి వడబోసి అనుభవించిన దానివి, ఇలా మంచి రోజున ఏడుస్తారా? ముసలయ్య, సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఎందుకు ఇలా ఏడుపులు పెడబాబులు పెడుతున్నావు?
సంతోషంగా ఉన్నావా అయ్యా? సరియా, ఏ రోజైనా నా మొహం నవ్వు లేకుండా చూసావా? ఎప్పుడు నీ మొఖంలో నవ్వు ఉంటది, దాని సంతోషం ఉందయ్యా. నవ్వు సంతోషం వేరు వేరని తేడా తెలియనంత చిన్నపిల్లడి కాదయ్యా. బాబు వీర్రాజు, అందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు, నువ్వే ఒంటరివాడి అయిపోయా. ఊరు మొత్తానికి మర్రి చెట్టు నీడనిస్తోంది, కానీ ఆ మర్రి చెట్టు ఎండలోనే కదా ఉంటోంది. అందరూ బాగుండాలని కోరుకునేవాడివి నువ్వు, కానీ నువ్వు బాగుండాలంటే ఒక్కసారి వెళ్లి నీ భార్యను పిలవచ్చు కదా వీర్రాజు. నువ్వు సంతోషంగా లేనప్పుడు మేం మాత్రం ఎలా నవ్వుతూ ఈ జాతరని జరుపుకోగలవన్నయ్యా? అసలు ఈ జాతర అది మాకొద్దన్నయ్యా. మనం బాంబేకెళ్లి తీసుకొచ్చేద్దాం బావా. వెళ్ళన్నయ్యా. 10 సంవత్సరాల ముందు మీరిద్దరూ జాతరలో రాట నాటారు, అదింకా నా కళ్ల ముందే ఉంది. ఇంకోసారి మిమ్మల్ని అలా చూడకపోతానా అని నా మనసు కొట్టుకుంటోంది. ఈ ఒక్కసారికి ఒప్పుకో అబ్బాయి. పాప ఆడపిల్లయ్యా, కుసంతా చదువుకుపోయా. ఈ లోకంలో పెళ్ళ మాటిని చెడిపోయినోడు ఎవడన్నా ఉన్నాడా చెప్పు. వచ్చే జాతరకి నేను ఉంటాను పోతాను, ఆ లోకం మీ ఇద్దరిని చూసి సంతోషంగా పోతానయ్యా. రావడం నిజంగా ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. డాక్టర్ నిరంజన, మీ వైద్య శిబిరం విజయవంతంగా పూర్తి కావడానికి ఈ ఆంజనేయులు మీకు ఎప్పుడు కొండంత అండగా బలంగా ఉంటాడు. మగ డాక్టర్ రారా, ఇటు వైపు రారా. ఎక్కిన దగ్గర నుంచి వాళ్ళతోనే మాట్లాడుకుంటాడు దొంగ మొహం. ఈ ముగ్గురులో ఎవరు నేర్చుకోవాలో అర్థం కావట్లేదు. వైద్య శిబిరం ఎత్తేసే లోపు ఈ ముగ్గురులో ఎవరో ఒకరితో జెండా ఎత్తేయాలి మనం. వాట్? నేను మనసులో మాట్లాడుకున్నది విన్నారా? మీకు అర్థమైందా? అయితే ఇబ్బంది లేదు, వదిలేండి అమ్మయ్యా. డాక్టర్, మీకోసం నేను ఒకరిని సాయం అడిగాను. ఆయన చోట్లనే క్యాంప్ పెట్టుకోవచ్చు, ఆయన ఇంట్లోనే ఉండొచ్చు, కానీ నా మాట ఆయన వినరు, ఆయన మాట ఊరే వింటుంది, ఎందుకంటే మేమిద్దరం అంత క్లోజ్. అరే తలుచుకోగానే ఎదురు వస్తారే. ఆహా, శాంతంగా ప్రశాంతంగా ఒంటరిగా వస్తున్నారు. వేనాపోయా, మ్యాటర్ ఇక్కడ మాట్లాడదాం. హాయ్ రాజ్. రాజు రాజు, పసిపిల్లలు పట్టుకుని ఎందుకలా కొడుతున్నావు? ఏ రాజు రాజు, ఎందుకలా కొడుతున్నావు? ట్యూషన్ వెళ్ళని చెప్పారా? సారా కాస్తావా? ఎవరు ఏడుస్తున్నా వాడు నొప్పడుతున్నాడు కాస్తావా? ఆశనేలు ఇంకా సారంటే నచ్చదా? నీ రబ్బర్ నోరు మూసుకొని కూర్చోరా. ఎవడన్నాడు నాకు సారా అంటే బాగా ఇష్టం? నేను ఎప్పుడు సారా తాగొచ్చినా నన్ను మా బామ్మ ఇదిగో నాయన వీర్రాజు తాగేసి వచ్చి అలా ఒట్టి కడుపుతో పడుకోకూడదు బంగారం, ఏదైనా కడుపు కింద తినేసి పడుకో నాయన అనేది. కానీ అది 1998 March 12 రాత్రి 8 గంటలకి నాతో మా బామ్మ ఒక మాట అంది చూడు. ఏమంది? ఇదిగో నాయన వీర్రాజు, ఇంకా ఎన్నాళ్ళు ఇలా తాగేసి ఆరోగ్యం పాడు చేసుకుంటావు, ఈ ఎదవ తాగుడు వదిలేయచ్చు కదా అనంది. అంతే, ఆ రోజు ఒట్టేసుకున్నా. ఇంకెప్పుడు వీర్రాజు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కొడుతూనే ఉన్నా, ఆ చేతులు నొప్పెట్టడం లేదు. నేను తాగని ఆ సారాని ఈ చుట్టుపక్కల 12 గ్రామాల్లో ఎవడూ కాచకూడదు తాకూడదు అని పెద్ద చట్టం వేస్తే మన చట్టాన్ని పక్కనట్టి నాకే తెలియకుండా సారాయి కాస్తావు. మళ్ళీ కనిపించుకో. ఒక
కాసుకోండ్రా. చెట్టు మీద దయ్యం నాకేం భయం, 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 చెట్టు మీద దయ్యం. వీరోజు ఇదో వీరోజు, వీరోజు వీరోజు అలాగే ఎత్తే లోపల పడేరా, వీరోజు వీరోజు ముఖ్యమైన విషయం వీరోజు. ఎవరి గురించి? మీ గురించి వీరోజు, మీ గురించి ఉండరా చెప్పు పోలీసు. చెప్పలేట్రా, చేసినా మీరు ఫిర్యాదు చేశారా? ఏంటి ఫిర్యాదు చేశారా? వాట్ ఈ షాక్. నిజమా? ఏ గమ్ముకుంటారా బాబు, ఎందుకో గోజే చంపేస్తున్నారా? ఎవరి మీద ఫిర్యాదు చేసేది? మీరు దండం పెడుతున్నారా బాబు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి. ఏ బొమ్మకిరా నా మీద ఫిర్యాదు చేసింది? రాజు ముందు కూర్చో, మంచి టీ చెప్తాను. చెప్పేది వినరా, మేమందరం డాక్టర్స్. ఇప్పుడు మెడికల్ క్యాంప్ కండక్ట్ అయిపోతుంది. మా ఊరు డాక్టర్ తక్కువ. మా కళ్ళ ముందే నలుగురిని కొట్టారు, మా బండిని పగలు కొట్టారు. అరెస్ట్ మీ ఇమీడియట్లీ. ఏంటి ఇమీడియట్ ఇడ్లీ, ఇంగ్లాండ్ ఇడ్లీ కొట్టింది కూడా కొట్టింది మావాడు అంటారు. ఆధారం ఉందా? ఏం లేడి ఓ మనవు, పల్లెటూరు అంటే అంత ఉందా? సాక్ష్యం ఉందా? సాక్ష్యమే కదా. అవును, దృశ్యంగానే ఉంది. బావ మరక చూపించడం లేదేటి మావయ్య? చెప్పాలడు. 30 ఏళ్లలో మనం ఎన్ని పంచాయతీలు చేసి ఉంటాం, అవి లెక్కలు చూడాలంటే 3 ఏళ్ళు. చేసిన ప్రతిసారి వీర్రాజు ఇలా కొట్టుంటాడు అలా కొట్టుంటాడు అని ఎంత మంది చెప్పుంటారు పక్కల వాళ్ళంతా. కానీ ఇంతవరకు నేను కొట్టడం నేనెప్పుడు చూడలేదే మావయ్య. సరిగ్గా చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజు నేను మక్కదన్నడం, దవడ వాయించడం, పళ్ళు నాలు కొట్టడం, అన్నింటినీ అదే ముద్దుగా ఫోటో తీసి పెట్టింది మావా ఈ పట్నం పిల్ల. బామర్దులో సినిమా అయిపోయింది. నువ్వుండ్రా, ఆడ సినిమా అయిపోయిందట. ఇది మన కేబుల్ టీవీ దుమ్ము రేపిన ఈర్రాజు అని తోళ్ళగొట్టమని చెప్పి లేకుండా రోజంతా యాడ్లేసి కుమ్మేస్తారు. ఎవడో ఒకడు మన వల్ల బాగుపడతాలే. రాజకీయాలు అవుతుమా? నాకు రాజకీయాలు అవుతున్నాడు, మన రైస్ మిల్లే చాలు. అందరూ కలిసి గుంపుగా మాట్లాడుకుంటున్నారు, మంచి నిర్ణయం తీసుకుంటారు. మాట అయిపోయింది మావయ్య. చెప్పాలుడు. ఇదిగో పిల్ల, రేపు ఉదయం కోడెల్లో కాలు నరుకుతున్నా, సాయంత్రం సారుల్లో చేయి నరుకుతున్నా, రాత్రికి రాజుల్లో రచ్చ. ఇలా దేవుడు పుణ్యం అంటూ రోజంతా రకరకాలుగా ఉన్నాయి. కానీ దాన్ని నీలా ఫోటోలు తీయడానికి ఎవరు లేరు, అందుకనే నిన్ను పనులు పెట్టుకుందాం నిర్ణయం చేసుకున్నా. ఏంటి? 3 పూట్ల తిండి, 3600 కూలి, ఉండడానికి పూరు గుడిసా, గాలాడడానికి ఫ్యాన్. ఇది ప్రారంభమే, ఆలోచించుకుని ఒప్పుకోండి. ఆ తర్వాత మీ సామర్థ్యం చూసి మా అల్లుడు జీతాన్ని పెంచేస్తాడు. ఎస్ సార్, ఎస్. ఇన్స్పెక్టర్, వాట్ ఇస్ దిస్ అట్రాసిటీ? అయ్యయ్యో, ఇది సిటీ కాదమ్మా, చిన్న గ్రామం రావులపాలెం. ఎంతమంది వచ్చి బెదిరించినా ధైర్యంగా నా మీదే ఫిర్యాదు చేసావు చూసావా? ఆడపిల్లంటే ఇలాగే భయపడకుండా ఉండాలి. ఈ పిల్ల అంటే నాకు ఇష్టం. ఇంగ్లీష్ లో చెప్పరా? ఐ ఐ లైక్ లైక్ యూ. నువ్వు కాకుండా మీరు అని చెప్పరా? మీరు అంటానికి ఇంగ్లీష్ లో యూనే బావా. సరైన మర్యాద లేని భాషలా ఉందే. ఇంకా దగ్గర నాకు చదువు అబ్బలా. ఇదిగో పిల్ల, నేను చూవలెనకాలకు వచ్చింది నువ్వు ఇచ్చిన ఫిర్యాదుకు భయపడి కాదు, అచ్చవైన నీకున్న ధైర్యాన్ని చూసి. డాక్టర్ నువ్వు టాప్ టక్కర్. అయ్యయ్య రామ పట్నాడే, ఈ విషయం తెలిసి నేను వచ్చేదాను కదే. తెలీదు మేడం. ఎవడో పోసాడు ఇక్కడికి వచ్చి టెంట్ లేసావు, తీసే తీసే మొత్తం తీసే. ఎందుకు అనవసరంగా గొడవ చేస్తున్నారు? తీసేమన్నా. నేను ఎవరిని ఎక్కడ ఒక్క నిమిషం వీర్రాజుని కిర్రెక్కించినందువల్ల నన్ను 5 గంటల పాటు కోమాలోకి పంపించేశాడు. ఏడ్రా సౌండ్ ఎవరిని అడిగి క్యాంప్ వేశారు? ముందు మొత్తం తీసేయ్. గవర్నమెంట్ పర్మిషన్ ఉంది సార్. నా పర్మిషన్ ఉందా?
మర్యాదగా 5 లక్షల రూపాయలు ఇవ్వు, లేదా నువ్వు చుట్టుపక్కల ఎక్కడ మెడికల్ క్యాంప్ పెట్టలేవు. ఈ పోలీసు కమిషనర్ తహసీల్దారు ఎవరు నీకు సాయం చేయడానికి రారు. ఈ ఆంజనేయులు వస్తాడు రా రాంబాబు. ఊర్లో ఏదైనా మంచి పని జరిగేటప్పుడు నువ్వు దానికి అడ్డుపడ్డం, అది ఎవరి నాయకత్వంలో జరుగుతోందో నేను చెప్పగానే నువ్వు భయంతో పరుగులు తీయడం మామూలే కదా. డాక్టర్స్ ఎవరు భయపడకండి, నేను ఇప్పుడు ఒక పేరు చెప్పబోతున్నాను, అది విని వాడు షాక్ అవుతాడు, మీరందరూ నవ్వుతారు. ఈ క్యాంప్ ఎవరి నాయకత్వంలో జరుగుతుందో చెప్పనా? ఎవరు? వీర్రాజు. అయ్యే, షాక్ అవ్వాల్సిన వాళ్ళు నవ్వుతున్నారు, నవ్వాల్సిన వాళ్ళు షాక్ అయ్యారు. రే తడిచెట్టు, ఇలా రా, రమ్మంటుంటే. ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు చెప్పిన వీర్రాజుని? వీర్రాజునే మేడం. మేడం జైల్లో పెట్టించారు. జైల్లో పెట్టించారా? జైలు నుంచి వీర్రాజు బయటికి రాగానే ముందు దండేసి దండం పెట్టాలి, లేదంటే నాకు పిండం పెట్టేస్తాడు. చూడమ్మా, నీకు 1 అవర్ టైం ఇస్తున్నా, ఆలోగా 5 లక్షల రూపాయలు రెడీ చేయి, లేకపోతే ఈ మొత్తం క్యాంప్ నే లేపేస్తాను. అర్థమైందా? మేడం కావాలంటే 5 లక్షలు డబ్బులు ఇచ్చేద్దామా? ప్రాపర్ గా పర్మిషన్ తీసుకున్నాం, ఎవరికి డబ్బులు ఇవ్వకర్లేదు. పోనీ మనం వేరే ఊరికి వెళ్ళిపోదాం మేడం. మెడికల్ క్యాంప్ ఈ ఊళ్ళోనే జరుగుతుంది, మనం ఎవరికి భయపడకర్లేదు. బట్ మేడం, క్యాంప్ ఎలా జరుగుతుంది? దానికి ఒకే ఒక దారి ఉంది, మీరు జైల్లో పెట్టించారే వీర్రాజు, ఆయనకి బెయిల్ ఇచ్చి ఒక్కసారి క్షమాపణ అడగండి, తర్వాత ఆయన కాళ్ళ వెళ్ళబడి సాయం అడగండి, ఖచ్చితంగా చేస్తారు. ఎలాంటి చిల్లరగాళ్ళంతా తర్వాత మీ జోలికి ఎందుకు వస్తారు చెప్పండి? అప్పుడైతే రాంబాబు చెడ్డోడు, వీర్రాజు మంచివాడా? వీర్రాజు కూడా చెడ్డోడే, కాకుంటే రాంబాబు మంచికి చెడ్డోడు, వీర్రాజు చెడుకి మాత్రం చెడ్డోడు. అలా చెప్పరా జోకరు. జోకర్ వేస్తానా? తెలిసే వేసాను. 2 రోజులుగా నేనే గెలుస్తున్నా, కలిసి ఏదో చీటింగ్ చేస్తున్నారని అనుమానంగా ఉందిరా. మరి మిగతా వాళ్ళతో ఆడేటప్పుడు గెలవడానికి సీటింగ్ చేస్తాం, నీతో ఆడేటప్పుడు మాత్రమే ఓడిపోవడానికనే సీటింగ్ చేస్తాం. ఎందుకు రా మెరిట్? నిన్ను గెలిపించకపోతే ఇదిగో ఇలా కుమ్ముతావుగా. అవును కదా, కుమ్ముతాను కదా. ఇదిగో బొంబాయి పిల్లలు, ఏం జరిగినా సరే మీరు లోపల ఉన్న వాడు కళ్ళలో మాత్రం చూడకండి, నో ఐ కాంటాక్ట్. కాంటాక్ట్ చేస్తే ఏమవుతుంది? చుట్టాలందరినీ కాంటాక్ట్ చేస్తుంటుంది, మూసుకొని రారా. ఉండండి, కాస్త ప్రశాంతంగా ఉండండి రా. ఇదేంటి, పోలీస్ స్టేషన్ ని కళ్యాణ మండపంలో మార్చేశారా? అయ్యో వీర్రాజు, నువ్వేంటి భూతులు లెక్కెడుతున్నావు, నీకు అసలు లెక్కలు కూడా రావే. వీర్రాజు, నేను స్పృహలో లేనప్పుడు తప్పు జరిగిపోయింది, స్పృహలోకి వచ్చాక వాళ్ళందరినీ ఏకి పాలేశాను, అంతేకాదు వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చాను కూడా. ఆ ఆడ డాక్టర్ క్షమాపణ చెప్పి కేసు వాపస్ తీసుకుంటుందట, అలాగే వచ్చిన సాయం చేసి పెట్టాలట, చేసి పెడతా. అమ్మా, మీరు కేసు వాపస్ తీసుకోవడం వీర్రాజు మంచి కోసం కాదు, మహా మంచి కోసం. వీర్రాజును అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టినట్లేదు, వీర్రాజే స్టేషన్ అరెస్ట్ చేసి ఊళ్ళో పెట్టినట్టుంది. సంతకం పెట్టండి. కేసు వాపస్ తీసుకున్నారు చూసావా, అలాగే ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తారు చూడు. ఏంటి కన్నీళ్ళు పెట్టుకోవాలి సరి క్రై, ఆ కన్నీళ్ళకి తట్టుకోలేక మీరు డ్యామే కట్టచ్చు సరేనా? అయ్యయ్యో వెళ్ళిపోతుందండి. నన్ను ఎలా ఇరికించేసిందేంటి డాక్టర్? బతిమాలకుంటానని చెప్పి అలా వెళ్ళిపోతున్నావు ఏంటి? ఇప్పుడు గనక నువ్వు బతిమాలకోకపోతే నా బతుకు బందర్ బస్ స్టాండ్ అయిపోతుంది. ఒకరిని అర్థం చేసుకోకపోతే తప్పు కాదు, కానీ తప్పుగా అర్థం చేసుకోవడం పెద్ద తప్పు. నేను కేసు వాపస్ తీసుకున్నాను అంతే, మీరన్నట్టు ఆయన్ని సారీ అడగడమో హెల్ప్ అడగడమో నా వల్ల కాదు. వల్ల కాదా? జరిగిన ఈ నమ్మలేని సంఘటనని కుదించి ఇంగ్లీష్ లో ఒక్క మాటలో చెప్పు. అన్బిలీవబుల్. అన్బిలీవబుల్. అది అలాగే బావా. ఇంగ్లీష్? ఏయ్, 5 లక్షల రూపాయలు ఇవ్వా. ఏయ్ కానిరా, కానిరా, మొత్తం పీకి పారేనరా. ప్లీజ్ స్టాప్. మీరు ఇలా చేయడం ఏం బాలేదు, ఇక్కడ పేషెంట్స్. రాజు, నువ్వు ఇక్కడున్నావా? ఇక్కడున్నారా అని అడిగాను. ఇక్కడ పెట్టుకుని ఎక్కడెక్కడో వెతికానండి. రే పిల్లలు, రాజుగారు ఇక్కడున్నారా? ఏంటి రాంబాబు, రౌడీజం చేస్తున్నావా? ఏం లేదు రాజుగారు, రోజులుగా ఒంట్లో బాగాలేదు, ఒకటే దగ్గు జ్వరం, అందుకే డాక్టర్ చూసిపోదామని వచ్చాను. 40 మంది ఒకేసారి దగ్గమాకండి రా. నమ్మరే ఓ రాజుగారు. నమ్ముతున్నా నమ్ముతున్నా. ఈసీ పారేసిన వస్తువుల్ని బండ్లో ఎక్కించు రాజు. మొత్తం అనేది బండ్లో ఎక్కించే. నమస్కారం డాక్టర్, కొంచెం కూడా దిగులు పడకండి, మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు, మెడికల్ క్యాంప్ మా రైస్ మిల్ లో పెట్టుకోవచ్చు, పేషెంట్లు నేను సప్లై చేస్తాను, క్యాంప్ కి ఏ డోకా ఉండదు. లేదండి వద్దు. ఆలోచించుకునే సాయం చేసేది నేను, సాయం అడగడానికి ఆలోచిస్తారు మీరు.
ఏ పిల్లలు, డాక్టర్ వీళ్ళు మా గ్రామం పిల్లలు, డాక్టర్ అవ్వాలని ఆశపడుతున్నారు. క్యాంప్ ఎవరికి వెళ్ళిన మీతో ఉంచుకుంటే ఏదైనా నేర్చుకుంటారు. ఆలోచించకండి, సాయానికి సాయం చేశారనుకోండి రుణం కాస్త తీరిపోతుంది. అక్క మమ్మల్ని చేర్చుకుంటారా? తానే తందానే కొనసీమ కొబ్బరి బొండం కోతకొచ్చిన పడుచుందం, కొనసీమ కొబ్బరి బొండం కోతకొచ్చిన పడుచుందం. ఒర్రకండ చూసి పోవే తానే దందానే, నా తాపమింత తీర్చిపోవే తానే దందానే, నా తాపమింత తీర్చిపోవే తానే దందానే, తానే దందానే, తానే దందానే, తానే దందానే, తానే దందానే. నిన్ను చూస్తే ఒళ్ళు మంట పోయి ఇంకా వెర్రి తంట, నిన్ను చూస్తే ఒళ్ళు మంట పోయి ఇంకా వెర్రి తంట. అట్టమైన కోత కూస్తే తానే తందానే, నీ కొంతు కోసి అంతూ చూస్తా తానే తందానే, నీ కొంతు కోసి అంతూ చూస్తా తానే తందానే, తానే తందానే, తానే తందానే, తానే తందానే, తానే తందానే. కోపాలు ఎందుకట్ట తాపాలు వద్దు అంట, కోపాలు ఎందుకట్ట తాపాలు వద్దు అంట. మా పడ్డలకొస్తానే తానే తందానే, నువ్వు అంటే రాసిస్తా తానే తందానే, నువ్వు అంటే రాసిస్తా తానే తందానే, 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 తానే తందానే. మా అల్లుడు పరధ్యానంగా ఉన్నప్పుడు వాడు కత్తితో పొడిచాడు, వెంటనే తీసుకొచ్చా. ఏం కాదల్లుడు, భయపడకు, గుండు సూద్ గుచ్చుకున్నట్టుంటుంది. అదే వీర్రాజుకి సూద్ అంటే భయం, అందుకని ముందు నాకు పొడు, దాన్ని చూస్తే తనకు భయం పోతుంది. కమాన్. వద్దు డాక్టర్, నొప్పి. ఏమండి కత్తి వేటికి భయపడి మీరు చిన్న ఇంజక్షన్ కి భయపడుతున్నారు? డాక్టర్ ఈ వేటి నేను చూశారు, ఇక్కడ కొడవలతో పొడిచారు, గోడ వల్ల దెబ్బ తగిలితే కోపం వస్తది, భయం ఉండదు. అదీగాక నరుకుతాడో నాకు తెలియదు కదా, కానీ నువ్వు గుచ్చుతావు నాకు తెలుసు కదా. ఎలా ఏంట్రా, నీ పేరు చెప్పుకుని ఊరందరినీ బెదిరిస్తున్నాను, నువ్వు సూదికి భయపడుతున్నా తెలిస్తే బాగుంటుందా చెప్పు. ఏం చేద్దాం, నువ్వు గట్టిగా పాటపాడు, ఆ గ్యాప్ లో పొడిచేయమంటా. పాట నేను బాసు పాడు బాసు. చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు అయిందా మాయా మెరుట బావా, మత్తు మత్తుగా గమత్తుగా ఉంది. నేనే నొప్పి తెలియకూడదని మత్తి ఇంజక్షన్. వాట్ మత్తి ఇంజక్షన్? ఏమా ముందే చెప్పచ్చు కదా మాయా, అల్లడు ఎక్కుతుంది మాయా. నువ్వేమో 6 సంవత్సరాలుగా మందు కొట్టట్లేదు, ఆ డాక్టర్ ఏమో నీకు మత్తి ఇంజక్షన్ ఇచ్చింది, ఏం జరగబోతుందో ఏమో తెలియట్లేదు. ఏం జరిగినా సరే నా చెయ్యాలి మాయా, పెట్టను అల్లుడు. పట్టుకున్నా పట్టుకున్నా మాయా, నేను హద్దు మేరకుండా చూసుకో మాయా. తప్పకుండా చూసుకుంటాను. వీరరాజు నేనే స్టిచ్ చేసే ప్లేస్ ని చూడకండి, భయపడతారు. నన్ను చూడండి, నా కళ్ళలోకి చూడండి. ఈ రోజైన పడేసేలా ఉన్నాడు మావయ్య. ఏంటి ఒక రహస్యం చెప్పు. డాక్టర్ కళ్ళున్నాయే, కళ్ళే కావు తాటి ముంజిల్లాగా చక్కగా గుండ్రగా సల్లగా ఉన్నాయి. స్టేజ్ కోసం చైన్ వేసుకుంటే పీకల మీదకి వచ్చిందే. యాడైపోతున్నావు? నేను ఎక్కడికి పోతాను? మెరిటో బావా, నీతోటి రహస్యం చెప్తున్నా. నాతో కూడా బావా. డాక్టర్ ముక్కుందే, ఏ అది ముక్కు కాదు, మురళీకృష్ణ జీడిపప్పు కేక్. డాక్టర్ మొహందే మొహమే కాదు, మా పిన్నమ్మ చేసి పెట్టే పాలం ముంజీలు మొత్తానికి డాక్టర్ ఓ కోటు వేసుకున్నా. గోధుమ పిండి అల్వా, గోధుమ పిండి అల్వానా? స్టిచ్చింగ్ అయిపోయింది,
జాగ్రత్తగా తీసుకుపోండి. సారీ డాక్టర్, తీసుకురండి. ఇంకా నయమ్మయ్య మనసులో ఏదేదో అనిపించింది, కానీ ఏది బయటికి చెప్పకుండా కట్టుబాటుగా ఉన్నారు కదా. ఎవరు నువ్వు? గట్టిగా చెప్పాల్సిన మెల్లగా చెప్పి, మెల్లగా చెప్పాల్సిన గట్టిగా చెప్తున్నాడు. వీళ్ళు తల ఊపుతున్నారు. మౌనంగా ఉన్నాను. మౌనంగా ఉన్నా పద. లాలీ లాలీ లాలీ, అయ్యో పరిస్థితి తెలియకుండా ఏదేదో పడుతున్నానే. అల్లుడు లేట్ అయిపోయింది, పోదాం పదా. డాక్టర్ వస్తున్నారు, పోదాం పోదాం అంటున్నారు. నేను అదే అంటున్నాను అల్లుడు, డాక్టర్ గారు వచ్చేస్తారు, పోదాం పోదాం అంటున్నా. డాక్టర్ మన ఇంటికి విందుకు వస్తున్నారు కదా, ఆవిడ పక్కనే కూర్చుని మనం కూడా కలిసి నిర్ణయించుకున్నావా? అవును డాక్టర్. పిలవద్దు అల్లుడు. శుభోదయం డాక్టర్. తిందామా? తినమ్మా. డాక్టర్ నిన్న నాకేం చూసావు? చట్టి పిల్లల్లో పడుకుని నిద్రపోయా, కొట్టినట్టు కాదు ఎవరో తడివినట్టు అనిపించింది. మురళీకృష్ణ జీడిపప్పు కేక్ అంటే మా వీర్రాజ్ అన్నయ్యకి బాగా ఇష్టం. నాకు తెలుసు. నీకెలా తెలుసు? ఎవరో చెప్పారు. పాలముంజలే మా పెద్దమ్మ స్పెషల్. డాక్టర్ పాలముంజల్ని అటానే తినకూడదు, పాలతో పాటు పట్టణం నుంచి వచ్చిన వాళ్ళకి ఎలా తినాలో నేర్పించద్దు. మా వీర్రాజుకి పాలముంజిలు అంటే సచ్చి అంత ఇష్టం. అవును అది కూడా నాకు తెలుసు. ఇదంతా తెలుసు? ఎవరో చెప్పారు. నిన్నొచ్చిన డాక్టర్ గారు నాకు ఏది ఇష్టమో తెలిసిపోయింది. నీకు తెలియలేదా మావయ్య? నీకు డాక్టర్ అంటే ఇష్టం అన్న విషయం ఈ మావయ్యకి నిన్నేక తెలిసింది. ఏంటి మావయ్య అనేది? ఇంజక్షన్ వేసిన తర్వాత మొత్తంలో నువ్వు డాక్టర్ గురించి నీ మనసులో ఉన్నదంతా మొత్తం కాకేసావు కదా. నేను హద్దు మీరకుండా చూసుకోమన్నానుగా. ఎక్కడ నీ చేతులు పట్టుకున్నా కాళ్ళు పట్టుకున్నా మాట పెట్టాయి బోల్డ్ పనులు లేవు. రాజు నేనేం తెచ్చానో చెప్పుకో. ఏంటో చెప్పు. గోధుమ పిండి అలవా మా ఏ రాజుకి. ఏ రాజుకి గోధుమ పిండి అలవాటు మా చచ్చే ఎంత ఇష్టం అంతేగా. నేను బయలుదేరా. అదే నేను చెప్పొచ్చాను. మూడ జాగ్రత్త ఉంది, బాగా పైకి ఎక్కించరా. ఏంటి శేఖరు లోడు మూటలు ఎక్కువైనట్టున్నాయి? 50 మూటలే అన్న ఎక్కువ. ఎవరో కనిపెట్టలేరులే గానీ దాడిగా లారీని పోనే. ఆంజనేయుడు నిజాయితీగా ఉండేది అవతల వాళ్ళ కోసం కాదు మన కోసం. అర్థమైందా? ప్రయత్నం చేస్తానులే. ప్రయత్నమే ఫలిస్తుంది. డాక్టర్ గుర్రు మన నన్నే చూస్తున్నావు ఎందుకు? నిన్నేదో మాత్రం అందంగా ఉన్నావని నిజం చెప్పాను. ఇప్పుడు చూసిన నన్నే చూసావనుకో ఆ తర్వాత అసహ్యంగా ఉన్నావని అబద్ధం చెప్పేస్తాను. లేదండి మిమ్మల్ని చూడలేదు. అవును పిల్లలతో పెళ్ళాడిగా నేను కూడా చూశాను. చూసావా డాక్టర్? పసి పిల్లల వీళ్ళు, చిన్నపిల్లలు దేవుడు ఒక్కటే. చిన్నపిల్లలు అబద్ధం చెప్తారా? లేదండి నేను చూడలేదు వారిని. పాప నీ పేరేంటమ్మా? సత్యవాడు అబద్ధం చెప్పుద్దా? అంటారా మీ అందరికి 5 రూపాయలు చాక్లెట్ కొని పెడతాను. ఒక్క సుబ్బు నువ్వు చూస్తే గుండెల్లో నా గంట నైస్ గా జారుకుంది. పెళ్లి చెప్పనా? ఓకే. చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ కాపాడే వీరభద్రస్వామి పిల్లా పాపలతో మన కులదేవుడు వీరభద్రస్వామి. దండం పెట్టుకో అనుకున్నది జరుగుతుంది. ప్రతి సంవత్సరం మంచి వర్షాలతో డాక్టర్ దిగుబడి. సంవత్సరానికి ఒకసారి ఇవన్నీ దేవుడికి పెట్టి దండం పెట్టుకుంటాం. ఏంటి ఇంత మంది ఉన్నారు? అందరూ మా బంధువులే. బంధువులంటే మామూలు బంధువులు కాదమ్మా, అందరూ రక్త సంబంధమే. అలా చెప్పు మావయ్య. ఎవరికైనా ఇంతమంది బంధువులు ఎలా ఉంటారు? ఏంటమ్మా పుసుకుని అడిగేశావు? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వెనకేసుకొచ్చి ప్రాణాలు ఉంటే రక్తం చిందించాడు. చిందిన రక్తానికి బంధువు రాకుండా పోతుందా? ఇట్స్ ఎ బ్లడ్ ఫ్యామిలీ. హారం తీసుకోండి. పాపలతోనూ సంతోషంగా ఉండాలి తల్లి. చల్లగా ఉండు తల్లి. డాక్టర్ గో అండ్ వియర్ శారీ అండ్ కమ్. సూపర్. సరిగ్గా పట్టుకోరా. ఇమిడియట్లీ. సూపర్ బావా. దే మెరిట్ బావా. అందానికి ఇంగ్లీష్ లో ఏమంటారా? బూటీ. గొప్ప అందానికి గొప్ప అందం. గ్రేట్ బూటీ.
గేట్ బూటీ కాదు బావా, ఆ గేట్ బూటీ. మనం వెంటనే భారత విలాస్కి వెళ్ళి జుట్టు కత్తిరించుకున్నావరా? అయ్యో అది పెసరట్టు కొట్టు. అట్టనా? అయితే ఇంట్లో వారపడేలా ఉంది, బయటకు వెళ్దాం పద. బాబా నిన్ను కోపంగా చూశాను, కుతూహలంగా చూశాను, ఇలా అయోమయంగా చూడలేదు. వై కన్ఫ్యూషన్? అనయ్య ఏంటి, డాక్టర్ ని చూసావా? వాళ్ళే అందంగా ఉన్నారు కదా. మీ ఇద్దరు ఎవరు పిలవట్లా చూడండి. పదే ఏంటి, వెళ్ళి చూద్దాం. ఎవరు పిలవలేదన్నారే? అదేగా నేను చెప్పాను డాక్టర్, మనుషుల్లో రెండు రకాలున్నారు. మొదటి రకం బుర్ర చెప్పి తింటారు, రెండో రకం మనసు చెప్పి తింటారు. నేను మూడో క్లాస్ చదువుకున్నప్పుడే మొట్టికాయ మొట్టి నాకు బుర్ర లేదు అనేసారు. అందుకే నేను ఎప్పుడు నా మనసు చెప్పిందే వింటాను. కానీ మొదటిసారి నీతో విషయం చెప్దాం వస్తుంటే బుర్ర మేల్కొని మొండికేస్తోంది. తర్వాత ఆలోచించా ఏమైపోద్ది, అందుకే చెప్పేద్దామని వచ్చేసా. ఏం చెప్పబోతున్నారు డాక్టర్? ఈ చీరలో నువ్వు అద్దిరిపోతున్నా వరకు తెలివి, చదువు, ధైర్యం అన్ని ఉన్నాయి. నీది గొప్ప అందం. గేట్ బూటే అయ్యో కరెక్ట్. అమ్మయ్యా బాబా మెట్లున్నాయి. చూసావా? పది రూపాయలు చాక్లెట్ కొని పెడతా. పదండి పదండి, పోదాం పదండి. ఎంతసేపు నిల్చోవాలి, త్వరగా తీయవయ్యా. అన్ని త్వరగా ఎక్కించండి రా, రేడప్పు చిరిగిపోవాలా. గట్టి కొట్రా, ఇంకా గట్టిగా. డాక్టర్ నువ్వెక్కడో బాంబేలో పుట్టి పెరిగావు, నేను ఇక్కడ రావులపాలెంలో పుట్టా. ఈ జన్మలో మనం కలుసుకోవడం అన్నది సాధ్యపడని పని, కానీ కలుసుకున్నాం. ఒకవేళ మళ్ళీ కలుసుకుంటామంటే అవకాశమే లేదు. అందుకని లాంగ్ లివ్, హ్యాపీ లైఫ్. మీకు పెళ్లి కుదిరితే పత్రిక పంపించండి, మేమంతా వచ్చేస్తాం. ఏమంటారు? అదే విధంగా మా అబ్బాయికి పెళ్లి అంటే పత్రిక పంపిస్తాం, అందరూ వచ్చేయండి. నేను వెళ్తేనే బండి కదులుతుందండి. సారే ఇంజిన్ డ్రైవర్ డ్రైవర్ బండిలో కావాల్సినారు, మెట్ట ఆపాలని చూసి కుదుపు లేకుండా తీసుకుపో. ఎళ్లే దారిలో మంచి హోటల్ దగ్గర ఆపి టిఫిన్ పెట్టించో. ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా తొందరందు గల్లుడు. ఎవరు రాది ఇంటి మధ్యలో అడ్డగా బండి ఆపిందా? వీరరాజు డాక్టర్ బండి. డాక్టర్ దా దుమ్ము దుమ్ము దుమ్ము. అల్లుడు తాంబూలం పళ్ళతో వచ్చారు, ఏమైంటుంది? వాళ్ళు ఊరికి వెళ్ళేటప్పుడు పెళ్లి కుదిరితే పత్రిక మని చెప్పావు కదా, ఇవ్వటానికి వచ్చారేమో. హిండొచ్చు హిండొచ్చు. డాక్టర్ ఎప్పుడు వచ్చావు? నమస్కారం, కూర్చోండి. నాన్న మీతో మాట్లాడాలన్నారు. చెప్పండి సార్. మై డాటర్ విషెస్ టు మ్యారీ యూ. అద్భుతం, డాక్టర్ కి పెళ్ళంట. సరే, వర్షం పడుతుంది, శకునం చాలా బాగుంది. రెండు రోజులు ముందుగానే అందరం వచ్చేస్తాం, దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తాం. ఏమంటారు? చెప్తే అంతే బాబు. పత్రికలు వచ్చేసి పందిరాట పాతి బంతిలో ఒడ్డించేంత వరకు అన్ని పనులు దుమ్ము లేపేస్తాం. అంతేనా మావయ్యా? ఒకవేళ మగ పెళ్లి వాళ్ళలో ఎవడైనా అది సర్లేదు ఇది సర్లేదు అని పెద్ద విరిచాడనుకో బాబాయ్, దీన్ని తస్సదియ కింద పడేసి కుమ్మేస్తాం అంతే. ఏంటి బెరిట్, ఏదైనా అడిగితే అవును కాదు అని చెప్పు, అలా బెల్లం కొట్టి నాయన నిలబడతావే. అయ్యగారు ఇంగ్లీష్ లేదో అన్నారే, అది ఇంకోసారి అనమని చెప్పు. అదేముంది సార్, మీరు ఇంగ్లీష్ లేదు చెప్పారే, అది ఇంకోసారి చెప్పండి సార్. మై డాటర్ వాంట్స్ టు గెట్ మ్యారీ టు యూ. డాక్టర్ మ్యారీ, డాక్టర్ పెళ్లి అంట, అంతే కదా? డాక్టర్ కు పెళ్లి, పెళ్లి కొడుకు ఎవరు అడుగు బావా. అడిగేస్తా? పెళ్లి కొడుకు ఎవరు సార్? మీరే. మా అమ్మాయి ఓ నిర్ణయం తీసుకుంటే దాన్ని అసలు మార్చుకోదు. ఎస్ వంట
ఒంటరిగా మాట్లాడదాం. మాట్లాడదాం. దీపం ఉండగానే ఇల్లు సత్త పెట్టుకోవాలి, ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలి అంటారు. నీకు నాకు ఎట్టా సెట్ అవుతుంది డాక్టర్? నువ్వు అక్కడ నేనిక్కడ, నిచ్చినెక్కినా కాదు ఏరోప్లేన్ ఎక్కినా అందుకోలేను. నువ్వు చదువుకున్న దానివే. నాలుగు పుస్తకాలు చదవడం పెద్ద విషయం కాదు, మనుషుల్ని మనస్తత్వాన్ని చదవాలి. ఆ మాటకొస్తే మీరు చదువుకున్న వారే. యా, హి ఇస్ ఎడ్యుకేటెడ్. రేయ్ మెరిట్, ఎస్కేప్. నువ్వు డాక్టర్ కదా, మీరే విన్న తక్కువ, సొంతంగా రైస్ మిల్ ఉందిగా. అంతే కదా మరి. ఇలా చూడు, నువ్వు అందంగా ఉన్నావు. మీరు మాత్రం అందంగానే ఉన్నారు. ముసలమ్మలో డాక్టర్, నీకు ఏదో పట్టింది. నీకు తెలియని మందులు మాత్రలు అంటూ ఉండవు. అందులో పచ్చ మాత్రలు రెండు, తెల్ల మాత్రలు రెండు వేసుకుని పడుకుని ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపో, అంతా సర్దుకుంటది. సరేనా వీర్రాజు? నేనే. నా జీవితంలో నీ వెళ్ళని ఊరు లేదు, డబ్బుకి కొరత లేదు, నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత, మీ బంధువుల్ని చూసిన తర్వాత నా దగ్గర లేనిదేంటో నాకు అర్థమైంది. నా లైఫ్ లో అన్నిటికో సిస్టమ్, ఓ లెక్క ఉంది. చదివితే సంతోషం వస్తుందని చదివాను, గెలిస్తే సంతోషం వస్తుందని గెలిచాను. ఏ పని చేస్తే సంతోషం వస్తుందా అని ఈ రోజు వరకు వెతుకుతూనే ఉన్నాను. ఇక్కడికొచ్చి చూస్తే మీలోనూ మీ గ్రామంలోనూ సంతోషం నిండుంది. దాన్ని నేను నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. డాక్టర్, నువ్వు మా ఊరికి వచ్చినప్పుడు నీలో కోపం ఉండేది, నేను కోపిస్తోని నువ్వు కోపిస్తుందని, కనీసం అందులోనైనా మనకు పొంతన ఉండేది. ఇప్పుడు వదిలేసి సున్నితంగా మాట్లాడుతున్నావు, ఎలా కుదురుద్ది? అమ్మాయిలందరికీ కోపం అనేది ఓ కవచం. ఎవరు మన దగ్గరికి రాకూడదు, తప్పుగా చూడకూడదని కోపంగా ఉంటారు. నా కోపము అంతే. కానీ మీతో ఉన్నప్పుడు, మీ గ్రామంలో ఉన్నప్పుడు నాకెలాంటి భయము లేదు. అందువల్ల కోపం అనే కవచంతో ఇక పనిలేదు. నేను మీతో ఉన్నప్పుడు నాకు చాలా సంతోషంగా, భద్రతగా ఉంది. ఐ ఫీల్ సేఫ్. నీ నిర్ణయం మారదా? నా నిర్ణయాన్ని మార్చుకోను. మీకు నేను నచ్చకపోతే నచ్చలేదని చెప్పేయండి. నచ్చలేదా? గుండెల్లో పెట్టి చూసుకుంటాడమ్మా. వినపడదనుకున్నా, వినపడిందా? మీకు నచ్చలేదా? నేను అతికినట్టు అబద్ధాలు చెప్పలేను. అయితే పోనీ, నిజమేంటో చెప్పేయండి. రండి సార్. సరే, ఏమి తీసుకుంటారు సార్? వద్దు. ఇదిగో ఎప్పుడే వస్తాను సార్. మన కంపెనీ షేర్స్ 80% మీరే హోల్డ్ చేస్తున్నారు, 40% బయట వాళ్ళకి ఇచ్చారంటే మనం ఇంకా ఎత్తుకెదగచ్చు. ఎత్తున ఉన్నప్పుడు అందరూ ఒంటరిగా ఉండాలంటారు. నాకు సంబంధించినంత వరకు ఒంటరిగా ఉన్నందువల్లే నేను ఎత్తున ఉన్నాను. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. సార్ కొంచెం టైం పడుతుంది సార్. పర్వాలేదు సార్, చాలా టైం పడుతుంది సార్. సాయంత్రం అయినా పర్వాలేదు, నేను రేపు రానా? సార్ మేడం ఊళ్ళో లేరు సార్. మేక్ షూర్ యు సెండ్ ఇట్ ఫస్ట్ థింగ్ ఇన్ ది మార్నింగ్. తాతయ్య చెప్తున్నాను కదా విను. నిరంజన, ఇంకో అరగంటలో మన ఊరు వచ్చేస్తుంది, పికప్ చేసుకోవడానికి స్టేషన్ కి వస్తున్నారుగా. మేము అక్కడికే వస్తున్నాం నిరంజన. త్వరగా రండి.
ఎవరో బండి అడ్డంగా పెట్టింది, బండి దిగరా. అందరూ రండ్రా, రండే చుట్టుపుట్టండ్రా. రే సత్తిగా గుణ బాను వదలకండ్రా, వాడిని నరికి పారేయండి. ఈ రోజు ఇక్కడి నుంచి వాడి శవమే వెళ్ళాలి. మగతనం చూపించడానికి వచ్చారా? చేతిలో చంటి పిల్ల ఉంది, తనని మావయ్యకిచ్చి పంపించేశాక మనం ఎంతసేపు కావాలన్నా కుమ్మేసుకుందాం, ఏమంటారు? ఏంటి వీర్రాజు మాట్లాడుతున్నావు, ఈ పాటికి కుమ్మడం మొదలు పెట్టుంటావా? అంటే పరిస్థితి నీకు అనుకూలంగా లేదు. ఇంతకన్నా బంగారం లాంటి అవకాశం మాకు దొరుకుద్దా? ఏ సైడ్లో సత్యగా పాపం లేపేరా? ఓయా ఏ సైడ్రా అల్లుడు మావయ్యా అల్లుడు బండి నరికెళ్ళు అండి. నరికి పారేరా. ఇదే స్టేషన్కి వచ్చే లక్షణమా? వచ్చే దారిలో అది సరే. పాప తడిసిపోయిందా? అవే లేదు, నా మనస్సు అంతా తన మీదే. ఇలా ఇవ్వండి. ఏంటి మేడం వాళ్తుంది? నిద్రపోతుంది. ఇలా ఇవ్వండి. పాపకేం కాలేదు, తను నిద్రపోతుంది. చేతికింటా రక్తం? మీకేమైంది? ఏం లేదు. అయ్యో ఏంటి పాప మెడకి రక్తం? నిర్జన ఏమైంది? గడవలో పాపకి కత్తి దెబ్బ తగిలిందేమో. ఏమైంది? ఏంటో చెప్పు. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నిరంజన, ఈ పరిస్థితిలో నువ్వు పాపకి ట్రీట్మెంట్ చేయలేవు. నువ్వు నేను చూసుకుంటాను. దేవుడా అల్లుడు, నిరంజన అసలు ఏం జరిగిందంటే నీ వల్ల నా బిడ్డ గాయపడింది, తన ప్రాణాలకు పోరాడుతుంది. అదే జరిగింది. తనకేమీ అవ్వదు నిరంజన. ఇంకా ఏమవ్వాలండి? ఏమవ్వాలి? నా బిడ్డ నీ వల్ల, నీ వల్లే. బిడ్డ తల్లిగా నీ బాధ అర్థమవుతోంది. నీ మనసు ఎంత బాధపడుతోందో ఒక తండ్రిగా నా మనసు అంతే బాధపడుతోంది. నీ మనసుకి కలగాల్సింది బాధ కాదు, చేసిన తప్పుకి కృంగిపోవాలి. గొడవ పంచాయతీలకి బిడ్డని తీసుకెళ్లొద్దని ఎన్నిసార్లు చెప్పాను. లేదు నిరంజన, పంచాయతీలో జరగలేదు, అనుకోకుండా జరిగింది. నీకు ఊరంతా బంధువులు, వాళ్లకు 1000 సమస్యలు, వాళ్ల కోసం నువ్వు గొడవలు పడతావు. ఏ క్షణమైనా చావు రావచ్చని జీవించే జీవితం నీకు అలవాటైపోయింది. నాకు భయం వేస్తోంది. ఇంకోసారి ఇలా జరగదు, నన్ను నమ్ము. నిన్ను మరోసారి నమ్మి నాకేదైనా జరిగితే నిన్ను ప్రేమించిన పాపానికి నా ప్రాణం పోయిందని నాకు తెలుసు. పసి గుడ్డు ఎందుకు చనిపోతోందో తెలియకుండానే చావాలా? నేను ఎవరో ఎలాంటి వాడినో తెలిసే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు. నీ దగ్గర ఏది దాచలేదు, నిన్ను మోసం చేయలేదు. అయ్యో మీరు నన్ను మోసం చేయలేదండి, నేనే మోసపోయాను. ఆడపిల్లగా నాకు మీరు కరెక్ట్ అనుకున్నాను. బిడ్డకి తల్లైన తర్వాత తెలిసింది
నాకు మీరు కరెక్ట్ కాదని, కరెక్ట్ కాదని. ఇంతకు ముందు నేను చూసినప్పుడు భద్రతగా అనిపించేది, ఇప్పుడు భయం వేస్తోంది. నీ చేతి మీద నా బిడ్డ రక్తపు మరక. నిన్ను ఎప్పటికీ క్షమించలేను. నా బిడ్డకి ఏదైనా అయ్యిందో? తను మన బిడ్డ నిరంజన. నిరంజన, ఏం భయపడక్కర్లేదు, పాపకి స్పృహ వచ్చింది. సర్వికల్ ఏరియాలో మైనస్ స్ట్రిచెస్ అంతే, వచ్చి చూడండి. ఇదే మొదలు చివరిసారిగా చెప్తున్నాను, నా బిడ్డను తీసుకుని బాంబేకి వెళ్ళిపోతున్నాను. మా జీవితాల్లోకి నువ్వు మళ్లీ రావాలనుకుంటే నా కూతురికి నాన్న ఉంటాడు, అమ్మ ఉండదు. ఏంటల్లుడు ఇక్కడికి తీసుకొచ్చావు? అదిగో అక్కడ వరుసగా నించున్నారే, వాళ్లలో ఐదో అమ్మాయిని చూడు మావయ్య. ఐదో దంటావేంటి బావా? అచ్చం నీలాగే ఉంటే బంగారం, అచ్చం మీ అమ్మలాగే ఉంది. తనను చూస్తుంటే మా అక్క గుర్తొస్తోంది అల్లుడు. అవునా మావయ్య? నువ్వు అసలు మేము చూడలేదు కదా, బాగా చూడయ్యా. శ్వేత, అమ్మకి ఇప్పుడు ఆఫీస్ లో మీటింగ్ ఉంది, అయిపోయాక 1 అవర్ లో ఇద్దరు వెళ్ళిపోదాం. నో మామా, ప్లీజ్ లెట్ మీ గో హోమ్, ఆఫీస్ లో చాలా బోర్ కొడుతుంది. ఒక 1 అవర్ నువ్వు వెయిట్ చేయలేవా? చేయలేను చేయలేను, లెట్ మీ గో ప్లీజ్. ఇన్నఫ్ శ్వేత, ప్రతి దానికి ఆర్గ్యూ చేస్తూ. మీటింగ్ ఇస్ రెడీ మా, ఐ యామ్ లీవింగ్. డ్రైవర్ అంకుల్, ఏంటి శ్వేత? అమ్మా బైక్ లో చాలా మంది నన్ను తరుగుతున్నారమ్మా. శ్వేత అమ్మా, భయంగా ఉందమ్మా. ఏమైంది శ్వేత? వాళ్ళెవరో నాకు తెలుసు. కాల్ ద సెక్యూరిటీ. నీ ఊరు బుద్ధి చూపించావు కదా, నీ వాళ్లతో వచ్చి నా కూతుర్ని తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నావా? నువ్వు చివరి వరకు నన్ను నమ్మవు కదూ. నేను ఊరికెళ్ళడానికి రైల్వే స్టేషన్ లో ఉన్నాను. నటించకు, ఇప్పుడు నువ్వు ధారావి జంక్షన్ లో నా కూతురుని తరుముతున్నావని తెలుసు. ధారావి జంక్షన్ లో నేను తరుగుతున్నానా? నా కూతురు జోలికి వెళ్ళావో. ఏమైంది అల్లుడు? వస్తున్నాను, వాళ్ళని నేను చేయరమ్మా. త్వరగా రామ్మా. కత్తులతో తరుగుతున్నారమ్మా. అయ్యో దేవుడా, వీళ్ళు నేను అనుకుని వాడతారు. వీళ్ళు ఇంకెవరు? రన్ శ్వేత, శ్వేత రన్. Oh, my God.
ఎవరో కాపాడనుకుంటారమ్మా. చుట్టూ పంచె కట్టుకున్నారమ్మా. తెలుగు మాట్లాడుతున్నారు. నీకేం కాదు, ఆయన చూసుకుంటారు. నువ్వెవరు? నేనెవరో తెలిస్తే ఈ యుద్ధమే ఉండదు. నువ్వు చెప్పింది నిజమేలే. ఎవరో తెలిసిపోయింటే ఈ పాటికి చచ్చేవాడివి. చచ్చిన పావుని ఎవడ చంపుతాడ్రా? నీకు అంత ధైర్యం ఏంట్రా? ఒక పిల్లని తాకడానికి ముందు తనకి నాన్నున్నాడా అన్నున్నాడా తమ్ముడున్నాడని చూస్తావో లేదో, కానీ తనకు నాన్నుండి అమ్ముండి వాళ్ళిద్దరూ గొడవ పడి విడిపోయి ఆ నాన్న తన కూతుర్ని పెంచలేకపోతున్నానే అని అనుక్షణం చిత్రవధ అనుభవిస్తున్నప్పుడు పొరపాటు నన్ను అలాంటి అమ్మాయిని తాకాలని చూశావో, తన ప్రేమని చూపించడానికి ఆ నాన్న కొట్టడం మొదలెడితే ఆ దేవుడే దిగి వచ్చినా వాణ్ణి ఆపలేడు. సరే చూద్దాం. పేరు వీర్రాజు, గోదావరి జిల్లా, ఊరు రావులపాలెం, పెళ్ళాం పేరు నిరంజన, కూతురు పేరు శ్వేత. దమ్ముంటే రారా. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం మేడం. శ్వేతని అటాక్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకుని 48 అవర్స్ లో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఓకే ప్లీజ్ మ్యామ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. శ్వేత ప్రాణాలకి ప్రమాదం. తను ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. తన్నే అబ్రాడ్ పంపిస్తున్నాను మ్యామ్.
ఇంకో 10 రోజుల్లో జూనియర్ నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరగబోతుంది. అందులో పార్టిసిపేట్ చేయడమే శ్వేత అంబిషన్. దానికోసమే డే అండ్ నైట్ తను 2.5 ఇయర్స్ గా ట్రైన్ అవుతుంది. నా కూతురు అంబిషన్ కన్నా తన ప్రాణాలే నాకు ముఖ్యం. యు కెన్ లీవ్ కోచ్. నిరంజన, శ్వేతకి పరుగు పందాలంటే ఎంతో ఇష్టం. మనం ఇష్టపడింది ఒకటి మనకి దక్కకపోతే ఎంత బాధగా ఉంటుందో అది మనకి తెలుసు. శ్వేత ఈ పోటీలో గెలవాలని ఆశ మాత్రమే కాదు, ఎంతో కష్టపడింది. నేను ఈ 10 రోజులు తన కూడా ఉండి తనని జాగ్రత్తగా చూసుకోనా? ఈరోజు జరిగిన దాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? నాకు అలాంటి ఉద్దేశం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేనే తన తండ్రి అని తనకి చెప్పను. శ్వేతకు తండ్రిలా కాకుండా ఓ కాపలావాడిగా, ఒక పనివాడిగా, అంగరక్షకుడిగా ఉంటాను. రాజు పక్కనుంటే పాపకి ఎలాంటి ప్రమాదం రాదని నాకు తెలుసు, నీకు బాగా తెలుసు. సరే అని చెప్పమ్మా. సరే, నా కూతురిని చూసుకోవడానికి నీకు జీతం ఎంత కావాలి? నువ్వెంత ఇచ్చినా పర్వాలేదు మేడం. మ్యామ్, శ్వేత మిమ్మల్ని రమ్మంటున్నారు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. ఆర్ యు ఫీలింగ్ బెటర్ బేబీ? ఎస్ మా డాక్టర్, నేను రేపే రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చన్నారు. ఎవరమ్మా నన్ను తరిమింది? అమ్మ బిజినెస్ ఎనిమిస్ అయి ఉంటారమ్మా, పోలీసులతో చెప్పాను, వాళ్ళు చూసుకుంటారు. నువ్వే ఆలోచించుకు. నన్ను కాపాడారే, ఆయన ఎక్కడమ్మా? నువ్వు బాగున్నావమ్మా? బాగున్నాను, చాలా థ్యాంక్స్ అంకుల్. మీకు దెబ్బలేం తగలేదుగా, ఏం కాలేదుగా. బాగున్నానమ్మా. అమ్మా, ఆ అంకుల్కి ఏదైనా హెల్ప్ చేయి, డూ సంథింగ్ ఫర్ హిమ్. సరేమా. చాలా థ్యాంక్స్ అంకుల్. సంతోషం అమ్మా. అయ్యా, ఈ కుటుంబాన్ని నిరంజన మేడంని నా బాధ్యతని వదిలేసి మీరు నిర్భయంగా వెళ్లిపోయారు. నా ఒంట్లో చివరి రక్తబొట్టు ఉన్నంత వరకు ఈ కుటుంబానికి, మేడంకి సమస్య ఏ రూపంలో వచ్చినా సరే ఈ కేశవుడు వదిలిపెట్టడయ్యా. హలో అయ్యా, మీరేనా పిలిచింది? ఎవరు ఎవరు? స్టాప్. నమస్కారం. కొత్తగా వచ్చిన గుంపు మీరేనా? అందరూ తెగ బలుసున్నారు. మీ చుట్టూ తిరిగి రావడానికి ఒక ఆటో పెట్టుకోవాలేమో. ఐ డోంట్ లైక్ ఇట్. అవును, తమ్ముడు నీ పేరేంటి? రాజు. వీర్ రాజు. అదేంటి, బాండ్ జేమ్స్ బాండ్ లెవెల్ చెప్తున్నావు? జేమ్స్ బాండ్. బాండ్ ఈ కాంపౌండ్ లో నాట్ అలౌడ్. వీరం లేపేయండి. ఓన్లీ రాజు. ఏం రాజు? నీ వయసు ఎంతేంటి? 47. జుత్తుకి డై కొట్టవా? డై కొట్టే అలవాటు లేదు. కమోష్. ఓకే మేడం, నా గురించి మీతో అంతా చెప్పే ఉంటారనుకుంటాను, అందులో ఏదైనా డౌట్ ఉందా? నేనే కేశవని మేనేజర్. ఈ టోటల్ బంగ్లాకి నేనే ఫుల్ కంట్రోల్. ఈ ఇంటికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే, మీరు మేడంతో ఏదైనా చెప్పాలనుకుంటే ముందు నాతో చెప్పాలి, నేను దాన్ని మేడంతో చెప్తాను. అదే విధంగా మేడమే మీతో ఏదైనా చెప్పాలనుకుంటే ముందు నాతో చెప్తారు, నేను అది విని మీతో చెప్తాను. ఈ నిబంధనల్ని మీరు మీరన్నంత వరకు మీ ఫుడ్కు ఢోకాలేదు. ఖబర్దార్. నా ఫోన్ నంబర్ గుర్తు పెట్టుకోండి, 5601-07-6747. అదే ఈ కేశవుడు. నా ఫోన్ నుంచి మీకు కాల్ వస్తే ట్రింగ్ ట్రింగ్ వరకు మీరు వదలకూడదు. ట్రింగ్ అన్నప్పుడే ఎత్తయ్యన్నప్పుడే ఎత్తయ్యేద్దాం. గుడ్ బాయ్స్. As soon as possible. Yes, madam. మిస్టర్ రాజు, లోపలికి రండి. మేడం, ముందు మీరు మేనేజర్ గారితో చెప్పండి, ఆయన నాతో చెప్తారు, ఆ తర్వాత నేను లోపలికి వస్తాను. కావాలని కదా నువ్వు ఇలా చేస్తున్నావు? అవును మేడం. వస్తున్నారు మేడం. పాపను అటాక్ చేసిన వాళ్ళని మీరు గుర్తుపట్టగలరా? కేశవ సార్, అయ్యో ఇప్పుడేమైంది? ఇన్స్పెక్టర్ కి నేను స్ట్రైట్ గా చెప్పనా లేదంటే మీ ద్వారా చెప్పమంటారా? ఇప్పుడు నన్ను ఇరికించాలనుగా చూస్తున్నా? అవును. ఏంటి? అవునా? ఇవ్వాలని ఫిక్స్ అయిన తర్వాత మా బావ ఏ లోటు పెట్టడు. చాలేదంటే చెప్పు, మా ఆల్రెడీ ఇంకా ఇరికిస్తాడు. నన్ను ఎందుకు ట్రైన్ లో వాడుకుంటున్నారు? అవర్ సస్పెక్ట్ డీటెయిల్స్ మేడం. మిస్టర్ రాజేశ్వర్, మీ బిజినెస్ ఎనిమీ. मुझे कुछ नहीं पता, मुझे छोड़ दो, मैं कोई नहीं किया, मुझे छोड़ दो, मैं कुछ नहीं किया. राजेश इज अ फैमिली मैन. ఆయన ఎలాంటి పని చేయరు.
అవును, ఆయన అలాంటి పని చెయ్యరు. మేడం చెబుతున్నారు ఓకే, వీడెలా చెబుతున్నాడు? సెకండ్ సస్పెక్ట్ మీ కంపెనీ ఎక్స్ ఎంప్లాయి మిస్టర్ రమేష్ మిశ్రా. రమేష్ మెహ్రా. యా మెహ్రా. నీకెవరు చెప్పారు? ఆయనే చెప్పారు. మీ ఎక్స్ హస్బెండ్ అంటే శ్వేత వాళ్ళ నాన్న, మాకు ఆయన మీద కూడా అనుమానంగా ఉంది. నాకు ఆ డౌట్ ఉంది. మా మేడమనే ఒకడు వదిలేసి వెళ్ళిపోయాడంటే వాడికంటే దుర్మార్గుడు ఈ లోకంలో ఎవడు ఉండడు. వాణ్ణి మీరు కనిపెట్టి నా చేతికి అప్పగిస్తే వాణ్ణి మిక్సీలో పడేసి చట్నీ చేసి ఇడ్లీలో నంచుకు తినేస్తా. ఐఎమ్ ఇన్ ద మిడ్ ఆఫ్ ద మీటింగ్. వస్తున్నా మేడం, మీరు మాట్లాడుకోండి. ఎవరది? వావి వరుస లేకుండా తిడతాడే చిత్తలపూడి సీతారాము. ఇది ఆడి దరిద్రంగా తిడతాడే పాపం. వస్తున్నారా? వచ్చేసానరా. రే, ఎవడి పని వాడు చేసుకుంటున్నాడు? అయితే ఈ పని చేస్తున్నది ఎవడు? ఛాన్సే లేదు, ఆయన అలాంటి మనిషి కాదు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. కేశవా. మేడం, వీళ్ళు ఉండడానికి మీరు నన్ను కన్సల్ట్ చేయకుండా వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి నన్ను ఇన్సల్ట్ చేసిన నా జాబ్ నేను కరెక్ట్ గా చేస్తున్నాను మేడం. వెనక ఉన్న పాత కారు షెడ్ లో పప్పు ఉప్పు మూటలు పడేసి ఉంచాం. వాటన్నిటినీ రిమూవ్ చేసి పప్పుకు బదులుగా ఈ గ్రూప్ ను ఉంచుదాం అనుకుంటున్నాను. రాజు, ఏంటా లుక్? వెనకంటే అటువైపు కాదు, ఇటువైపు. మేడం, మీరు అనుమతిస్తే మేముగ్గురం అక్కడ ఉంటాం. హలో, నువ్వక్కడ ఉండలేవమ్మా, ఎందుకంటే అక్కడ ఈ మేనేజర్ కేశవ స్టే చేస్తున్నాడు. గెస్ట్ రూమ్ కీస్ ని మేడం అడ్డమైన వాళ్ళకి ఇవ్వరు, అందుకని తాళాలు వాళ్ళకి ఇవ్వండి. మేడం, మీరేదో కీస్ వాళ్ళకి ఇవ్వండి అన్నట్టుగా నాకు వినిపించింది మేడం. తాళాలు వాళ్ళకి ఇచ్చేయండి. థాంక్స్ మేడం. అయితే మరి నేను? పర్వాలేదులేండి, మాతోనే ఉండండి. చూడు తమ్ముడు, ఆల్రెడీ ఒకళ్ళు ఉంటున్నప్పుడు కొత్తగా ఒకళ్ళు వస్తే ఆల్రెడీ అక్కడ ఉంటున్న వాళ్ళే పర్వాలేదు అనాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు పర్వాలేదు అనకూడదు. అర్థమైందా? అర్థం కాలేదు మేనేజర్. నీకు అర్థమయ్యే కదా కాలేదంటున్నా. ఉద్యోగంలోకి చేర్చుకున్నావా? అవును. మిస్టర్ రాజు పాపని కోచింగ్ కి తీసుకెళ్ళండి. వెళ్దాం రాజు అంకుల్. ఏసీజీకి ధన్యవాదాలు, ఏసీజీకి ధన్యవాదాలు, ఏసీజీకి ధన్యవాదాలు. నా ప్రార్థన నెరవేరింది. వాడేమైనా ఇస్రోలో సైంటిస్ట్ అయ్యాడా? ఈ ఇంట్లో ఉద్యోగంలో చేరాడు అంతే. ఉద్యోగమా? నీకెందుకు అంత షాక్? లేదు, ఫిలోమినా, నీ లగేజ్ అక్కడ ఉంది, లోపలికి తీసుకో. మేడం, వాటిని మీరే తీసుకోండి. ఓ మై గాడ్, అవమానం. In another 10 days, we are having a final meet. Hmm. You're maintaining a good speech, Shweta. Keep it up. Sure. Thanks, uncle. Iti vamma. See you tomorrow, sir. Bye-bye. Karakadunde. Amma, Shweta, nuvu parigettalan chusanu. Lady pillala parigettunave. Ela adi? Nenu baaga parigettunanante, dani kaaranam maa naanne. Ye? Nenu mottamodatisari coaching start chesinappudu నా చీఫ్ కోచ్ నాతో అన్నారు, స్పోర్ట్స్ కి ఇమోషన్ చాలా ముఖ్యమని. అన్నిటికన్నా బెస్ట్ ఎమోషన్ కోపమే. నీకు ఈ లోకంలో ఎవరైతే నచ్చరో వాళ్ళు నేల మీద ఉన్నారనుకో, అది మీ తొక్కమన్నారు. నేల నిన్ను ముందుకి తోస్తుందన్నారు. నాకు ఎప్పటికీ నచ్చంది మా నాన్నే. ఈ మర్యాద ఇన్నాడు ఏమైపోయింది? క్షమించండి సార్. మేడం, ఇద్దరు వర్షంలో గొంతులేశారట, నేను తెలిసినా పర్వాలేదని పట్టేసుకున్నాను. పాపం ఒప్పుకున్నారు. వర్షంలో గంతలేశారా? ధైర్యంగా చెప్పు తమ్ముడు, నేనున్నాను. లేదు. ఏదో ట్విస్ట్ మేడం, మర్చి చెప్తున్నావు కదా. అవును మేడం. ఇద్దరిని ఒకేసారి సమాధానం చెప్పమానండి. ఇద్దరు వర్షంలో గంతలేశారా? అవును. అడిగిన దానికి సరిగా సమాధానం చెప్పండి. చెప్పండి. లేదు. తల తుడుచుకోండి, తల తుడుచుకోమ్మా. నేను తుడుచా.
ఏంటి టవలకి నాడా వేలాడుతోంది? మరి లంగాకి నాడా ఏలాడకుండా నవరత్నాలు ఏలాడతాయా? ఏంటి ఎల్లో జల్బు చేయకూడదు రాజుకి, అందుకే టర్మరిక్ మిల్క్ బలం రావాలి పాపకి, అందుకే బదాం పాల్. నేను తడిచానే నాకేం పాల్? ఈ రోజు చూస్తే రేపు పాల్. అయ్యా తీసుకోండి అయ్యా, పాప బాదాం మిల్క్ టర్మరిక్ మిల్క్. విలమిన అమ్మ మీకు కావాలా? పాపని తీసుకుని లోపలికి రండి. రామ్మా. మా, ఈ రాజ్ అంకుల్ ని చూస్తున్నప్పుడు ఒక కొత్త ఫీలింగ్ వస్తుందమ్మా. ఇలాంటి ఫీలింగ్ ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు, కొత్తగా ఉంది. ఏసీకి ధన్యవాదాలు, ఏసీకి ధన్యవాదాలు. ఫిలమీనా ప్రార్థిస్తున్నానమ్మా, లోపలికి వెళ్ళండి. రా పాప. మిస్టర్ రాజు, పరిస్థితుల్ని మీకు అనుకూలంగా మార్చుకోను అని చెప్పారు. మీకు ఉద్యోగం ఇవ్వడానికి 10 నిమిషాలు ఆలోచించాను, బయటికి పంపడానికి 1 సెకండ్ ఆలోచించని చెప్తున్నా. అయ్యా వీర్రాజు, నిరంజన్ ఏదో తెలియక మాట్లాడింది, నువ్వేం మనసులో ఉంచుకోకయ్యా. మీరు భలేవారండి, నా పెళ్ళం 10 ఏళ్ల తర్వాత నాతో మాట్లాడింది, మనసులో ఉంచుకోకుంటున్నారు. పెళ్ళం తిట్టడం, అది మొగుడు పడడం ఈ లోకంలో సహజం. నాకది ముఖ్యం కాదు, నా కూతుర్ని ఎవడో చంపాలనుకుంటున్నాడు, వాడు ఎవడు? ఎక్కడున్నాడు సార్? ఇతనే ఆ వీర్రాజు, ఆంధ్రప్రదేశ్ లో ఓ పల్లెటూరులో ఉంటున్నాడు, సొంతంగా రైస్ మిల్ నడుపుతున్నాడు. పల్లెటూరుడు. మీరు తిట్టడానికి గ్యాప్ అయ్యవరా? 24 అవర్స్ నన్నే తిడుతూ ఉంటారా? మీకు కాలక్షేపం కాకపోతే సోషల్ మీడియాలో ఏదైనా మీరే తప్పుగా రాసి దాన్ని చూసి మీరే ఆనందపడచ్చు కదరా. సోషల్ మీడియాలో దొంగసాడుగా తిట్టడానికి మేమైనా పిరికోవడమా? ఏదైనా సరే డైరెక్ట్ గా ఫోన్ సరే. నాకు ఒకే ఒక డౌట్ రా, ప్రతిసారి నన్ను తిట్టేటప్పుడు అదేంట్రా కోరానా ఎరిపుల్గా అంటున్నారు, దానికి ఏంటి అర్థం? చెప్తాను రా మీ పని. పాత సిమ్ నువ్వు బయటికి పో, కొన్నానుగా కొత్త సిమ్ కార్డ్ నువ్వు లోపలికి పో. నెంబర్ మారిపోయింది, ఇప్పుడు ఎలా తిడతారా నన్ను? నెట్వర్క్ మార్చాను కదా, అందుకని కొత్త కంపెనీ వాడు వెరిఫికేషన్ కోసం కాల్ చేస్తున్నాడు. చెప్పండి సార్. అదేలారా, వెరిఫికేషన్ కాల్ రాకముందే మీరు వేరే లెవెల్లో తిడుతున్నారు, తిట్టండి రా. ఎన్ని సార్లు అడిగినా నేను నిన్ను బర్త్డే పార్టీకి పంపించను. మళ్ళీ మళ్ళీ అదే చెప్పకమ్మా. పొద్దున్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. చెప్పేది విను శ్వేత. అయ్యో ఎవరో ఒకరి గొడవ పడే గుర్తొచ్చింది. నాకు తెలిసి ఎక్కడి నుంచో, నేను చెప్పనా నేను చెప్పనా? ఫిలోమినా, నేనే లోపలికి పోతా. ఏదో ఒకటి చేసుకోపో. పోతాను. కేసు 2 అడుగులు వెనక్కి వెళ్తావా? ఏం కాళ్ళ మీద పడి క్షమాపణ అడగబోతున్నా. ఆశ చూడు, బావ కనబడ్డం. బావకి కనబడ్డం లేదా? మేడం మేడం కొంచెం రైట్ రండి, కొంచెం లెఫ్ట్ కైనా రాగలరా? పోనీ ఆ పిల్లలు వెనకెళ్ళి దాక్కుంటారా? కేసు ఏమైంది మీకు? అయ్యో మీకు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు, చూసి ఎంజాయ్ చేసేస్తున్నాడు. మీరిద్దరు గేట్ క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి. మేడం పల్లెటూరుడు పీచు మిఠాయిని చూసినట్టు. పీచు మిఠాయి అంటే క్యాండీ షాప్ కదా? అయ్యో ఊరికే ఉదాహరణకి చెప్పాను, దాన్ని వదిలేండి అమ్మా. మీరు కొత్తగా పనులు చేసుకున్నారే రాజు మిమ్మల్ని తను ఎలా చెప్పాలి, సైడ్ కొడుతున్నాడమ్మా. దీనికి రియాక్షన్ ఇంతేనా? మేడం మీరు వాడిని పటకం చూడండి, వాడు లటకం సైడ్ లో చూస్తాడు. మేడం మీరు ఇలా జాంగ్రీలా చూడకండి, యాంగ్రీగా చూడండి, లేకపోతే మీరు వాడికి సెట్ అయ్యారనుకుంటాడు. లోకల్లో కట్టుకున్న పిల్లలకి బీటేసే మొట్టమొదటి పొగడు నువ్వు వెళ్ళడం పడలేదయ్యా. మేడం నువ్వు సైడ్ కొట్టవాలేదా? అవును. ఏంటి ఓపెన్ గా అవునంటున్నాడు? అవును. అవునంటే అవుననేగా అనాలి. అవును అదే అన్నాడు. యు లుక్ బ్యూటిఫుల్ మమ్మా, హ్యాపీ బర్త్డే. పెళ్ళాం పుట్టినరోజుకు శుభాకాంక్షలు ఎలా చెప్పాలో తెలియక సతమతమయ్యా వాళ్ళడు, అది తెలియక అపార్థం చేసుకున్నాను. హ్యాపీ బర్త్డే అమ్మ. బర్త్డే ని రాజంకుల్ కి తెలుసా అమ్మా? రాజంకుల్,
అమ్మ బర్త్డే, వచ్చి విష్ చేయండి. షార్ప్ పాప వెళ్ళు వెళ్ళలుడు వెళ్ళబడుతుంటే. నాకెప్పుడు మిమ్మల్ని కౌగలించుకోవాలనిపిస్తుందో అప్పుడు నేను మీ చేయి పట్టుకుంటానంట. నేను మీ చేయి పట్టుకుంటే కౌగలించుకున్నట్టు. పుట్టినరోజు శుభాకాంక్షలు నిరంజ్ మేడం. ఎక్సలెంట్ టైమింగ్ శ్వేత, దిస్ ఇస్ యువర్ బెస్ట్ రికార్డ్. కొత్తగా ఏం ట్రై చేసావు? కొత్తగా ఏం ట్రై చేయలేదు రాజ్ అంకుల్. చెప్పమ్మా. మీరు సూపర్ గా ఎంకరేజ్ చేస్తున్నారు. సరే, ఇలాగే ఫైనల్స్ లో కూడా ఎంకరేజ్ చేయాలి. ఓకే, దాందే ఉందమ్మా, ఇంతకు 10 రెట్లు చేసేద్దాం. థాంక్స్. ఎవ్రీవన్స్ వెయిటింగ్. నేను చెప్పాను కదా బర్త్డే పార్టీ ఉందని, డిడ్ంట్ ఐ? చెప్పేది విను శ్వేత. ఐ టోల్డ్ యు నాట్ టు గో. బర్త్డే పార్టీకి ఏం వెళ్ళక్కర్లేదు, కమ్ బ్యాక్. బట్ ఐ యామ్ నా బెస్ట్ ఫ్రెండ్ మా, ప్లీజ్ అండర్స్టాండ్. కేక్ కట్ చేయకుండా వెయిట్ చేస్తున్నారు, దట్స్ వై. ఐ వాంట్ సే ఇట్ అగైన్ శ్వేత, ఐ వాంట్ యు హోమ్ అట్ 7. జస్ట్ అ డే మామా, ప్లీజ్. ఏంటమ్మా? నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ థీమ్ పార్క్ లో జరుగుతుంది. అమ్మ నన్ను వెళ్ళొద్దని చెప్తుంది. దీనికోసం నాకు అమ్మకి రాత్రంతా గొడవ. నేనెంతో అడిగాను, వద్దంటోంది. నన్ను తీసుకెళ్ళమంటావా? తెలిస్తే అమ్మ తిడుతుంది. నేను చూసుకుంటాను. ఎందుకు రాజు అర్జెంట్ గా రమ్మన్నావు? చెప్తాను. హాయ్. పాపను చెప్పడానికి ఇక్కడికి 5 వచ్చారు. యా అల్లా, పాపను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. తెలిసే తీసుకొచ్చాను. ఏమంటున్నావు రాజు? స్వప్న, హ్యాపీ బర్త్డే. ఊళ్ళోకి చిరుతపులు వస్తే మనం ఏం చేస్తాం? ఒక మేకపిల్లని తీసుకొచ్చి ఊరి నడిబొడిలో కట్టి పారేస్తాం కదా. పులెక్కడుందో మనకీ తెలియదు, మేకపిల్లకి తెలీదు. పులి మేకను వెతుక్కుంటూ వస్తుందని మనం ఎదురు చూస్తూ ఉంటాం. పులి మేక దగ్గరికి రాగానే మనం ముందుకొచ్చి చంపేస్తాం. ఇప్పుడు అదే జరగబోతుంది. అయ్యో, పాప ప్రాణాన్ని పణంగా పెట్టి ఏంటి రాజు? శత్రువుడు ఎవరో తెలుసుకోవడానికి వేరే దారి లేదు.
రాజంకల్, టైం 8 అవుతుంది, అమ్మ తిడుతుంది, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? పోయినసారి మార్చి మార్చి చెప్పే దొరికిపోయాం, ఈసారి అమ్మ అడిగేటప్పుడు ఒకేలా సమాధానం చెప్పి తప్పించుకుందాం. ఓకే సరే. సాయంత్రం 6 గంటలకు రమ్మంటే 8 గంటలకు వచ్చారు. విషయం ఏమిటో కనుక్కుని పని నుంచి పీకేయండి మేడం. మేనేజర్ సార్, ఎందుకు నన్ను ఇలా హస్కీ వాయిస్ లో పిలుస్తున్నా? పోయినసారిలాగా మీరు సాయం చేస్తారా? నేను కావాలంటే కాళ్ళు దగ్గరకు చేర్చి చేతులు కట్టుకుని నించానా? నా పేరు కేటుగాడు, కేశవుడు కాదు. అయ్యో, కేశవుడు కేటుగాడు కాదు. మేడం, మీరు అడుగుతారా లేకపోతే నన్ను అడగమంటారా? ఎందుకు లేట్ అయింది? టైర్ పంచర్ అయింది. బద్మాష్, పాపకి క్వశ్చన్ పేపర్ లీక్ చేసేసినట్టున్నాడు. ఎప్పుడు, ఎన్ని గంటలకు టైర్ పంచర్ అయింది? 7 గంటలకి. టైర్ పంచర్ అయిందని ఫోన్ చేసి చెప్పుండొచ్చుగా. పాయింట్ మేడం. మేనేజర్ సార్ కి ఫోన్ చేశాను, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది మేడం. కొన్ని చెప్పలేని కారణం. మేనేజర్ సార్, బయటికి రమ్మంటే లోపల గడతారేంటి? ఎల్కే బాల్ అంటే ఏంట? లావణ్య కే బాల్. లావణ్యకి గోపాల్కి ప్రాబ్లం అయితే నన్ను ఎందుకు? ఏ టైర్ పంచర్ అయింది? నా మొహం చూసి చెప్పండి. చదువుకుని నా బుర్రకే ఎక్కినప్పుడు చదువుకున్న మీ బుర్రకే ఎక్కలేదా? ఈ పాటికి ఎక్కుండాలే. ఏంటి పాపా, నువ్వు 2 ఏళ్లుగా పరిగెత్తడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నావు, ఈ సిచ్యుయేషన్ లో ఏం చెయ్యాలో నీకు తెలీదా? ఏం చెయ్యాలి? లోపలికి పరిగెత్తాలి. షార్ప్ పాప నాన్న. ఏయ్ శ్వేత, గుడ్ నైట్ మమ్మీ. ఇక మీదట ఇలా జరిగితే నాకు డైరెక్ట్ గా ఫోన్ చేసి చెప్పండి. ఫిలిమినా, నా ఫోన్ నెంబర్ ఆయనకి. మీ ఫోన్ నెంబర్, పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, లైసెన్స్ నెంబర్, కార్ నెంబర్, డోర్ నెంబర్, లక్కీ నెంబర్, అన్ని నెంబర్లు ఇచ్చేస్తాను. ఫిలిమినా, పాప భోజనానికి పైకి వెళ్ళింది, రండి మేడం. పోండి పోండి పోండి. చెప్పరా, నేను ఎవరు పంపించారో? నాకేం తెలీదు. పాప ఫోటో డబ్బులు ఇచ్చి సిల్వర్ లైన్ పబ్ లో డిసోజ్ అనేవాడు చంపమన్నాడు. అందుకు మించి నాకేం తెలీదు. శ్వేతని చంపమని ఎవరు చెప్పారా? ఫైట్ కరోక్సింగ్ మెరటు బావా, ఏమంటున్నాడ్రా? ఇది ఆళ్ళూరు దెబ్బట. సరియ్యా, దెబ్బ ఎలా ఉంటుందో మాట్లాడి చూపించకూడదు, కొట్టి చూపించాలి. రావులు పాలం దెబ్బ చూపించు బావా. ఇదేరా మెలిక పట్టంటే ఇట్ ఈస్ టిస్ట్ క్యాచ్. ఇదేరా ఉడుం పట్టంటే టార్గెట్. ఉడుం ఏమంటారా ఇంగ్లీష్ లో? వదిలే, ఇట్ ఈస్ ఉడన్ క్యాచ్. చేతులు కళ్ళు కదిలించలేవు, నోరు మాత్రమే కదులుతుంది. చెప్పరా. శుభోదయం. లోపలికి ఎలా వచ్చావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏ అరవకు అరవకు, పక్కనే మావయ్య నిద్రపోతున్నారు కదా. నిద్రపోయే వాళ్ళని లేపకూడదు అని నేను గంటసేపటి నుంచి ఓర్పుగా కాచు కూర్చుంటే నువ్వు లేచి లేవగానే అరుస్తున్నావు. మెరిట్ రే, పాపం చంపని మనుషులు పంపింది ఎవరా? ఏ పాపా, నాకు నాకు తెలీదు, నాకు తెలియదు అంటాను. వీడికి నిద్ర మత్తులో ఏది గుర్తుకు రావడం లేదు బావా. తలస్నానం చేస్తే అంతా గుర్తుకొస్తుంది కదా సార్. ఒక బిందు నీళ్లు పోస్తే ఒక పువ్వు పూసిందట. తెలియదని చెప్తున్నారు కదా. 2 బిందులు నీళ్లు పోస్తే 2 పువ్వులు పూసాయట. తెలీదు. 3 బిందులు నీళ్లు పోస్తే 3 పువ్వులు పూసాయట. దట్స్ గుడ్ మై బాయ్. సుశీల్, ఇది మనం వెళ్ళే రూట్ కాదే,
నేను సుశీలే కాదుగా. పోనీ పోనీ, అబ్హై, స్టాప్ స్టాప్. దాదర్ టీ కొట్టు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తోంది, లోపలికి రండి. ధన్యవాదాలు. నమస్కారం సారు. గాలి తగిలేచోట కూర్చోండి, ఇదిగో వచ్చేస్తారా. సులేమాన్, రెండు టీలు చెప్పు. రెండు టీ కూర్చోండి. రాధా సారు, నిన్ను చూడాలి అనుకున్నా. నువ్వు చాలా గొప్పవాడవంట. నిన్ను చూడాలంటే 6 నెలల ముందు అపాయింట్ తీసుకోవాలట. 3 నెలల్లో 3 మేనేజర్ని దాటి రావాలట. ఈలు పడదనేశారు. అప్పుడు ఆలోచించా, నాలాంటి చిన్నోళ్ళు వచ్చి నీలాంటి పెద్దోళ్ళని చూడటం ఈలు పడదు, కానీ నీలాంటి పెద్దోళ్ళు వచ్చి నాలాంటి చిన్నోళ్ళని చూడటం సులభమే కదా. అందుకే నువ్వే వచ్చి నన్ను చూసేలా ఏర్పాటు చేశా. ఎట్లా ఉంది మావయ్యా? ఇదిగో ఒక చిన్న అగ్గి పెట్టి, ఇంకా పొలాలు మిగిలిన్నాయి. నువ్వు శ్వేత వాళ్ళ నాన్నవ కదా? ఏమన్నారు? శ్వేత వాళ్ళ నాన్నవే కదా నువ్వు. అయ్యో, ఇంటానికి ఎంత సంతోషంగా ఉంది సార్. శ్వేతకి నాననే సార్, శ్వేతకి నాననే నేను. ఎంత చక్కగా చెప్పారు సార్. సులేమాన్ సార్కి టీ కాన్సల్, రగి మాల్ట్ సార్కి రగే మాల్ట్. నేను ఎవరో తెలుసా? చెప్పండి సార్, టైం చాలా ఉంది, వింటాను. సిఇఓ ఆఫ్ స్కైలైన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఐ ఓన్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్, 2000 రెస్టారెంట్స్ ఇన్ 27 కంట్రీస్, 7 ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ 2 మెడికల్ కాలేజెస్. ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆనరీ మెంబర్ ఆఫ్ సిసిఐ. నా బలం తెలుసుకుని తలపడు. నేనెవరో మీకు తెలుసా సారు? ఇప్పుడు మీరు 10 నిమిషాలకు ఏవో చెప్పారే, అవన్నీ ఏంటో కూడా తెలియనోండి. నేను మనిషిని పదవిని చూసి ఢీకొనను. నీకు అర్థమైనా చెప్తాను. నా దగ్గర ఉన్న డబ్బుతో ఈ టీ కొట్టుని కాదు, ఈ ఏరియాని సొంతం చేసుకోగలను. ఎక్కి తొక్కారనుకో, ఈ ఏరియా కాదు కదా, నీ ప్రాణం కూడా నీకు సొంతం కాదు. అరువు తీసావు బావా. ఏంటి సార్ పెద్ద డబ్బు డబ్బు అంటారు? జీవితంలో ఒకసారి ఏడవని ధనవంతుడు లేడు, ఒకసారి నవ్వని పేదవాడు లేడు. కుమ్మేసేవాళ్ళు ఆపేసేవేంటి? కానీ నిజానికి నా కూతుని చంపాలనుకున్నందుకు నాకు మీ మీద చచ్చేంత కోపం రావాలి. కానీ నాకు మీరెంతో నచ్చారు, ఎందుకో తెలుసా? ఒక్కరోజైనా నా కూతుని చూస్తానని తప్పించిపోయే నాకు నీ విలనిజం వల్ల నా కూతుర్ని దగ్గరుండి చూసుకునే పని దొరికింది. అందువల్ల నేను క్షమించి ధన్యవాదాలు చెప్తున్నాను అని ఇంగ్లీష్ లో చెప్పరా? థాంక్స్ ఎ లాట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ది హార్ట్. అసంగం ఉందా బావా? పగ పెద్దదిగా ఉందిరా. కుదించేస్తా. కుదించు కుదించు. హార్ట్ థాంక్స్ బావా, హృదయపూర్వక ధన్యవాదాలు రా. వెళ్దావా సార్? బాగా ఆలోచించి నా కూతురు విషయాన్ని మర్చిపో. మాటలతో చెప్పాను కదా అని అలుసుగా తీసుకున్నావు. కత్తికో కండగా నరికి పోగులెడతాను. ఆ తర్వాత తలకాయది గుండెకాయది అని నిన్ను కన్నవాళ్ళకి తెలీదు, కట్టుకున్న దానికి తెలీదు. ఇది లేక కంటిన్యూ అయితే తన నేషనల్స్ కి సెలెక్ట్ అవడం కష్టం. నానా, 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 నాన్నా, నీతో నేను మాట్లాడకుండా ఉండలేను నాన్నా. ప్లీజ్ నాన్నా, నాతో మాట్లాడు. అది నేను. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో 1 స్టూడెంట్, అథ్లెటిక్స్ లో నేను గోల్డ్ మెడలిస్ట్, ఇప్పుడు నేను సిటీలోనే 1 బిజినెస్ మ్యాన్. నువ్వు ఉండాల్సిన చోటు ఇది. గెలుపు అనేది నా రక్తంలోనే ఉంది. నువ్వు ఓడిపోతే నా కూతురుగా ఉండే అర్హత కూడా నీకు లేదు. ఇప్పుడు నాకు నీ మీద ఉన్న ప్రేమ నువ్వు ఓడిపోతే ఉండదు. నేను ఓడిపోను నాన్న, నేను ఓడిపోను నాన్న. ఎలా గెలుస్తున్నావు అనేది ముఖ్యం కాదు,
గెలవాలి. టు విన్ ఇస్ లైఫ్, టు లూజ్ ఇస్ డెత్. నౌ టెల్ మీ, హూస్ మై థండర్? మీ. హూస్ మై రాక్ స్టార్? మీ. టు విన్ ఇస్ లైఫ్, టు లూజ్ ఇస్ డెత్. నో నేహా. Come on, one more time. Get set. Go. Come on, Shweta, come on. Come on, Neha. Come on. Come on, Neha. Come on, come on, come on. Double up, double up. Come on, Neha. Double up. Shweta, come on. Come on, come on, Neha. Come on, double up. Excuse me. Neha? Nenu Vinay nanna. That's my girl. You made me very happy. Thanks nanna. Congrats Neha. Entidi? Yen ledu. Yen ledu. Nijam cheppu. Hormone injection kada? Dini ban chesaru kada? Kadu. That's it. నువ్వు మాట్లాడి చూస్తుంటే డౌట్ గా ఉంది నేహ, వెంటనే వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. టెస్ట్ చేస్తే తెలుస్తుందిగా. శ్వేత, దీని గురించి ఎవరితోనో చెప్పొద్దు. నేను ఈ కాంపిటీషన్ లో గెలిచే తీరాలి. నా సీనియర్ దీన్ని సజెస్ట్ చేసింది. నాకు వేరే దారి తెలియలేదు. ఐ వాన్ యూ శ్వేత, ఎవరితోనైనా చెప్పేవో. నేహ, అథ్లెటిక్స్ లో గెలవాలన్నది నా అంబిషన్. నువ్వు న్యాయంగా గెలిచుంటే నాకే ప్రాబ్లం లేదు, కానీ నువ్వు తప్పు చేసి గెలిస్తే నేను ఒప్పుకోలేను. ఐ హ్యావ్ టు కంప్లైన్. ఐఎమ్ సారీ. శ్వేత, శ్వేత, నేను గెలవాలి, నేను గెలవాలి. నువ్వు ఓడిపోతే నా కూతురుగా ఉండే అర్హత కూడా నీకు లేదు. టు విన్ ఇస్ లైఫ్, టు లూజ్ ఇస్ డెత్. నేహా. నాన్న, సారీ నాన్న. నేహా, ఏమైందమ్మా? నేను ఓడిపోయాను నాన్న. ఏంటమ్మా, నువ్వు ఎక్కడున్నావు? మీ కూతురుగా ఉండే అర్హత నాకు లేదు నాన్న. నిహా, ఏమైందమ్మా చెప్పు. టు విన్ దిస్ లైఫ్, టు లూజ్ దిస్. నిహా, కింద పడేటప్పుడు చెట్టు కొమ్మ అడ్డు తగిలినందువల్ల ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. కాకపోతే పాప నర్వస్ సిస్టమ్ బాగా దెబ్బతింది. చేతులు కాళ్ళు ఇదివరకట్లా పనిచేస్తాయి అన్నది ఖచ్చితంగా చెప్పలేదు. కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్. పాపం సార్, మన నేహ కంప్లైంట్ చేయొద్దని ఆ పిల్లని ఎంత పతివాలినా ఆ పిల్ల అస్సలు ఒప్పుకోలేదు సార్. జీవత్సవన పడింది నా వారసురాలు కాదు, భవిష్యత్తులో నా విజయం. దీని గురించి ఎవరితోనూ చెప్పొద్దు. ఐ హావ్ టు కంప్లైన్. మొదలు కాకముందే నా కూతురు జీవితం అంతమైపోయింది. దీనికి కారణమైన అమ్మాయి ప్రాణాలతో ఉండకూడదు. ఈ విషయం నువ్వు నిరంజనంతో చెప్పలేదా అలుడు? చెప్పకూడదు మావయ్య, చెప్తే నిరంజన పాపని విదేశాలకు పంపించేస్తుంది. పరుగు పందెంలో పాల్గొనాలన్న తన ఆశ నెరవేరకుండా పోతుంది. మొదటిసారిగా నా కూతురు నన్ను విషయం అడిగింది. తను పరుగు పందెంలో పాల్గొనాలి, నేను తన్ని ఉత్సాహపరచాలి. నేను చచ్చినా పర్వాలేదు, చేసి తీరుతాను మావయ్య. చెప్పు ఖాదర్. కూర్చో. నువ్వు చెప్పింది బాగా ఆలోచించా. కావంటే ఒక పని చేయి, నీ కూతురులా నా కూతురు మాట్లాడేలా నా బిల్ల ఎప్పట్లాగా నన్ను నానాన్ని పిలిచేలా చేయి. క్షమించి వదిలేస్తా. అవును, నువ్వెందుకంత టెన్షన్గా పరిగెట్టుకొచ్చో? కాదని ఏమన్నా చేస్తానన్నా, లేదా వాళ్ళ ఫ్యామిలీని ఏమన్నా చేస్తానన్నా? నేనేమన్నా విలన్ అనుకుంటున్నావా? నా టార్గెట్ నీ కూతురు. నా కూతురు జీవితాన్ని నిర్మూలన చేసిన నీ కూతురు మాత్రమే. నా కథలో నేను హీరోనరా? ఆహా, నువ్వు నీ కథలో హీరోవే, కానీ నేను నా కథలో
విల్లన్ రా. కట్టుకున్న పెళ్ళం వదిలేసింది, కన్న కూతురు ద్వేషిస్తోంది. నేను నిజాయితీగా ఉన్న ఒంటరి వాణ్ణి. నా కథలో నేను విల్లన్ రా. ఇంకో 48 అవర్స్ లో ఫైనల్ రేస్ మొదలవుతుంది. ఈ లోపల నీ కూతురుని చంపి చూపిస్తా. నీ వల్లైతే కాపాడుకో. నీ వల్ల కాకపోతే నీ కూతురుని చంపింది నేను మాత్రమే కాదు, కాపాడుకోలేను నువ్వు కూడా. సరే, ఒక అమాయపు కూతురు తన తండ్రిని కోల్పోకూడదు అని నిన్ను దయతలచి పోనీలేని వదిలేస్తే నువ్వు మాటినవు కదూ. మా ఊళ్ళో కోతలు కొయ్యడానికే మంచి రోజు చూస్తారు, పీకలు కొయ్యడానికి కాదు. సులేమాన్, చెప్పండి. రాజు, ఎప్పటిలాగే పాప నిరంజన గొడవ పడ్డారు. పాప కోపగించుకుని బయటకు వెళ్ళిపోయింది. ఏమంటున్నారు? ఎక్కడికి వెళ్ళింది పాప? నిరంజన పాపను ఎత్తుక్కుంటూ వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఏంటి, శ్వేత ఎంజీ రోడ్ లో సైకిల్లో వెళ్తుందా? వీర్రాజు, నీ కూతురు ఎంజీ రోడ్ లో సైకిల్లో వెళ్తుందంట. మీరెంతమంది ఉన్నారు? కత్తి దూరం వెళ్తుందిరా, నన్ను దగ్గరికి రమ్మంటావా? నువ్వు ఇప్పుడు నన్ను నరికేయచ్చు, మా వాళ్ళు నీతో గొడవ పడతారు, టైం అయిపోతుందిరా. సులైమాన్, షట్టర్ తెరువు సార్, పోవాలి. సైకిల్లోనే వచ్చావు?
అటువైపు చూడకమ్మా. దైవతైన చూడమ్మా, ఉదయం ఎన్నింటికి ప్రాక్టీస్? పొద్దున్న 7 గంటలకి. త్వరగా నేర్పుదాం. ఇంతవరకు నువ్వు ఎన్ని పదాలు గెలిచావమ్మా? ఓ 20 62. అచ్చ బాబోయ్, ఆ రోజు వర్షంలో చాక్లెట్ తిన్నామే, దాని పేరేంటి? బెల్జియం చాక్లెట్. బెల్జియం చాక్లెట్? భయపడ్డావమ్మా, నువ్వు ఎంత భయపడ్డావో దానికి 1000 రెట్లు మీ అమ్మ భయపడుంటుంది. ఒక్క విషయం చెప్తున్నా, కన్న తల్లితో ఎప్పుడూ పోట్లాడకూడదమ్మా. తల్లితో గొడవ పడిన వాళ్ళు జీవితంలో గెలిచిందే లేదు. సారీ మా. ఏంటమ్మా ఈరోజు కొత్తగా సారీ చెప్తున్నావు? లేదమ్మా, నా లైఫ్లో అన్ని నిన్ను చూసే చేస్తాను. నువ్వు ఎవరినైనా సారీ అడగడం నేను ఎప్పటి వరకు చూడలేదు. అమ్మా, రాజంకల్ని చూస్తున్నప్పుడు నాకు ఒక ఫీల్ వస్తుందని చెప్పాను కదా, అదేంటో తెలిసిందమ్మా. ఫంక్షన్స్ ఇంకా పూర్తిగా సెట్ కాలేదు. ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. మాక్సిమం లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చి చూద్దాం, కాకపోతే ఛాన్సెస్ ఆఫ్ రికవరీ ఇస్ వెరీ లెస్. సార్, ఈ రోజు జూనియర్ నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఫైనల్ సార్. పరుగు పందెం ఈ రోజు సాయంత్రమే, అంతా సక్రమంగా జరగాలని ఆ దేవుణ్ణి వేడుకో. సరే ఉంటాను. ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నారు? మా బంధువులతో. ఇంతసేపా? నాకు బోర్డ్ మంది బంధువులు ఉన్నారు. మా అమ్మ తప్ప నాకంటూ ఎవరూ లేరు. నువ్వు బంజయ్, మా బంధువుల్ని తీసుకో, వాళ్ళందరూ ఖాళీగానే ఉన్నారు. ఎలా? ఫోన్ చేసి ఇస్తాను, వరుస పెట్టి పిలు, బంధుత్వం అదే వస్తుంది కింద. నేను వస్తే చూపిస్తారా తాతయ్య? ఓకే ఓకే, వస్తాను. శ్వేత, ఎవరితో మాట్లాడుతున్నావు? చుట్టాలతో మాట్లాడుతున్నాను. మిస్టర్ రాజు, కమగే ఒకసారి ఇలా వస్తారా? అమ్మా ప్లస్ అమ్మా అమ్మమ్మ. నాన్న ప్లస్ అమ్మ నాన్నమ్మ. కరెక్టా? ఓకే, ఇక మీదట అలాగే పిలుస్తాను. శ్వేత, శ్వేతకేమి కాలేదుగా? శ్వేత, శ్వేత. Thank you.
ఆయనకి తలలో తగిలిన దెబ్బ వల్ల బ్లడ్ క్లాట్ అయింది. టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే ఎగ్జాక్ట్ కండిషన్ చెప్పగలం. చాలా బలహీనంగా ఉన్నారు, జాగ్రత్తగా చూసుకోండి. ఏది మనకు అనుకూలంగా జరగట్లేదు. కాపాడే పరిస్థితిలో ఆయన లేరు. అందువల్ల నేను శ్వేతాన్ని అమెరికాకి పంపించేయాలని నిర్ణయించుకున్నాను. పిల్ల కోరిక, దానికోసం రాజుపడ్డ కష్టం మొత్తం వృధా అయిపోతుంది కదమ్మా. లేదు, తన్ని పంపించేయడమే మంచిది. రాజు అంకుల్, నేను మాట్లాడేది మీకు వినపడుతుందో లేదో నాకు తెలీదు. మీతో ఉన్న ఈ 10 రోజులు నేను మర్చిపోలేను. అమ్మ చెప్పినట్టు నేను యుఎస్ వెళ్ళిపోతాను. రన్నింగ్ కాంపిటీషన్లో పరిగెత్తలేనందుకు బాధగా ఉంది. కానీ అంతకన్నా బాధగా ఉంది మీరు నా కోసం పడే కష్టాన్ని చూస్తుంటే. సారీ రాజంకుల్. అమ్మా, రన్నింగ్ కాంపిటీషన్ నాకు వద్దమ్మా. శ్వేత అంకుల్, ఇంకో 10 నిమిషాల్లో మనం మైదానం గడిపోవచ్చు. అమ్మ తిడుతుంది, నేను చూసుకుంటానులే. అంకుల్, నాకు ఒక ఆశ. ఏంటమ్మా? నీ కూతురు గుణంలోనూ నిన్నే పోలిందయ్యా. వెళదామా? వెళదామంకు. అమ్మ శ్వేత, నిన్ను ఎదురుగా నించుని నిన్ను ఉత్సాహపరుస్తాను. నా కూతురు ఎక్కడరా? ఎక్కడరా నా కూతురు? నా కూతురు ఎక్కడరా? నిరంజన, శ్వేతాన్ని తీసుకుని మైదానానికి వెళ్ళు, వెళ్ళు. 10 సంవత్సరాలు నువ్వన్న ఒక్క మాటకి నేను కట్టుబడ్డా. ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తున్నా, శ్వేతని తీసుకుని మైదానానికి వెళ్ళు. ఎవరమ్మాయి? నా కోసం ఇలా చనిపోతున్నారేమా? ఎవరమ్మా రాజంక? నాకు ఆయనకి ఏంటి సంబంధం? చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పమ్మా.
మీ నాన్న for Shweta Chesnabasri 816 for the final of under 1400 meters to register at the desk for warm up. Vellamma nuve gelstava velo 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 hey Here we go. National Junior Athletic Championship 2019. 8 girls. నాకు ఎప్పటికీ నచ్చింది మా నాన్న. నీకు ఈ లోకంలో ఎవరైతే నచ్చరో వాళ్ళు నేల మీద ఉన్నారనుకో, అది మీ తొక్కమన్నారు. భగవంతుడా
అంతే సార్ పిల్లలు, మనం వాళ్ళకేం చూపిస్తామో అదే వాళ్ళ జీవితం. మీ కూతురు ఓడిపోయా ఉన్న బాధతో ఆత్మహత్య ప్రయత్నం చేయలేదు సార్. తన తండ్రికి తెలిస్తే ఏం జరుగుతుందో అన్న భయంతోనే తప్పు నిర్ణయం తీసుకుని ఉంటుంది. నాకు తెలిసి 18 కూడా లేని పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే అది ఆత్మహత్య కాదు సార్, హత్య. నేను మీలా చదువుకోలేదు, కానీ ఒక్క విషయం తెలుసు, మన పిల్లలు మన మూలంగా ఈ లోకానికి వస్తున్నారు. మన దగ్గర నుంచి కాదు, మన కోసం కాదు. మన ఆశలు, మన లక్ష్యాలు, మన ఓటమిలు, ఇవేవి వాళ్ళ మీద రుద్దకూడదు సార్. చిన్నపిల్లలు పెరగాలి సార్, సంతోషంగా చిన్నపిల్లలాగే.